Yeah, hey.
మన అమ్మ విజయదుర్ కామకు పాదాలకి నమోవకారం చేసుకుంటూ సత్యుల యొక్క పాదాలకి నమోవకారం చేసుకుంటూ దేవి భాగవతంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి పట్టములన్నీ కూడా ఆఖ్యానం ద్వారా ఉపాఖ్యానాల ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత చెప్పడం జరుగుతోంది. మరి నిన్నటి రోజున హయగ్రీవుని యొక్క వృత్తాంతం, మధుకైటభుల యొక్క వృత్తాంతం ఆ రెండు ఘట్టములు గుర్తు చేసుకున్నా. మరి సమస్తమైనటువంటి పురాణ వాంగ్మయాన్నంతటినీ కూడా రచించినటువంటి మహానుభావులు వేదవ్యాసుల వారు. అటువంటి వేదవ్యాసుల వారికి పుత్రుడు కావాలనేటువంటి ఒక కాంక్ష మొదలైంది. అందరికీ కూడా సంతానం కలుగుతోంది. అందరూ చిన్నపిల్లలందరినీ కూడా అల్లారుద్దుగా గారాబంగా పెంచుకుంటున్నారు. నేను నాకు సరైనటువంటి సంతానము లేదు ఎలాగా అని చెప్పేసి ఆయన చాలా తీవ్ర ఆలోచన చేశాడు. ఆ చేసేటువంటి సందర్భంలో ఎవరిని నేను శరణు వేయను, ఏ ఉద్దేశంతో ఎక్కడికి వెళ్ళి నేను ఈ పుత్రుడు కావాలనేటువంటి కోరికతో ఏ పని చెయ్యను అని చెప్పేసి అన్ని రకాలుగా ఆలోచన చేశాడు. శంభుడో ప్రజాపతియో నాకు దిక్కును పుత్ర భిక్ష పెద్దగను ఎవరున్నారు నాకు విష్ణుమూర్తిని ధ్యానం చేయనా, పరమేశ్వరుని ధ్యానం చేయనా, ప్రజాపతిని గురించి తపస్సు చేయనా, ఎవరి గురించి తపస్సు చేస్తే నాకు ఉత్తమమైనటువంటి పుణ్యశ్లోకుడైనటువంటి పుత్రుడు జన్మిస్తాడు అని చెప్పేసి అనేక రకాలుగా ఆయన తీవ్రంగా ఆలోచన చేసేటప్పటికీ అందరికీ ఉత్తమోత్తమైనటువంటి మహానుభావుడు ఎవరైతే ఏమైందిలే అని పరమశివుడు ఎలాగో నాకు సంపూర్ణమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తారన్న ఉద్దేశంతో పరమశివుని గురించి అద్భుతంగా తపస్సు చేయడం ప్రారంభించాడు. ఈ తపస్సు ప్రారంభించిన సంవత్సరం మొదలుకొని కొన్ని వేల సంవత్సరాలు అలా చేసేటప్పటికీ దేవేంద్రుడికి భయం పట్టుకుంది. ఎవరైనా తపస్సు చేసినా యజ్ఞాలు చేసినా బాగా భయపడేవారు ఎవరై అంటే దేవేంద్రుడు. ఆ భయపడి ఆ వ్యాసుల దగ్గరికి వెళ్ళి ఏదో రకమైనటువంటి తపస్సు భంగం చేద్దామని చెప్పేసి చూసేటప్పటికీ పరమశివుడు ఉత్తర రూపంలో ఆయనకి దర్శనమిచ్చి, ఏమయ్యా ఆ బాపడు నా గురించి తపస్సు చేస్తున్నాడు, ఉత్తర భిక్ష కావాలని చెప్పేసి అడుగుతున్నాడు, కనుక అతనికి సంపూర్ణమైనటువంటి ఉత్తర భిక్షను ప్రసాదిస్తాను, నువ్వు అతని వ్యవహారంలో కడగేసుకోకని చెప్పేసి ఈ రుద్రుడు ఇంద్రుడిని మందలించేటప్పటికి ఇంద్రుడు కాస్త వెంట తగ్గాడు. ఈ ఘోరమైన తపస్సు చేస్తున్నటువంటి వ్యాసు మహర్షి దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షమయ్యి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి, వ్యాస నీ కోరిక ఫలిస్తుందయ్యా, ఉత్తమోత్తముడైనటువంటి పుణ్యశ్లోకుడైనటువంటి భాగవతంలోనే చాలా గొప్పవాడైనటువంటి ఒక పుత్రుడు నీకు జన్మించడం జరుగుతూ ఉంటుంది. నువ్వు వెళ్ళి ఇంతవరకు చేసినటువంటి తపస్సు మాని యజ్ఞం చేసుకునేటువంటి అరణి సంభవుడుగా గొప్ప అద్భుతమైనటువంటి పుత్రుడు నీకు గొప్ప తేజోవంతుడిగా జన్మిస్తాడు, ఎల్లవయ్యా అని చెప్పేసి అనేటప్పటికీ పరమేశ్వరుని అనేక రకాలుగా స్తోత్రం చేశాడు మహర్షి వారు. వెంటనే తన ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళాడు వ్యాసాశ్రమం. ఆ వ్యాసాశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అరణ్యనంతటిని కూడా సిద్ధం చేసుకుంటే, ఎందుకంటే పరమేశ్వరుడు చెప్పాడు ఈ రోజు ఏమైనప్పటికీ కూడా నాకు ఉత్తమ గదురుని ప్రసాదించేటువంటి పుత్రుడు ఉంటాడని చెప్పేసి అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవ చ నైవ చ తస్మాత్ పుత్ర ముఖం దృష్ట్వా భవే పశ్చాద్ధితాపసః. ఏ తామసుడైనా సరే ఎవరైనా సరే అపుత్రస్య గతిర్నాస్తి అని వేదము చెప్పింది కదా, పుత్రులు లేని వారికి ఉత్తమ గతులు ఉండవని చెప్పి చెప్తోంది కదా.
యజ్ఞ విశేషంగా నీకు పుత్రుడు ఉద్భవిస్తాడని చెప్పేసి రుద్రుడు అంటే పరమశివుడు ఎప్పుడైతే చెప్పడం జరిగిందో ఆయన అరణిని మధిస్తున్నాడు. అంటే యజ్ఞం చెయ్యాలి అంటే దానికి అరణి ఉంటుంది, ఆ అరణిని మధించాలి, ఆ అరణి మధించి వచ్చినటువంటి అగ్నితో యజ్ఞం చేయడం అనేటువంటి ఒక సంప్రదాయం. అంటే అప్సర అని ఉన్నారు. అలాగా ఉద్భవించిన తర్వాత అలాగానే కృతాజేని ఆమె ఇలా వెళుతూ 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 వ్యాసాశ్రమ మీద వెళుతూ ఉంటుంటే వ్యాసుడు అరణిని వధిస్తున్నాడు. ఆ అరణి వధిస్తున్న సందర్భంలో కృతాజ్ఞ రాకను గమనించాడు. ఆ ముఖ మనోహరమైనటువంటి ఏకాపికలమైపోతోంది. ఎప్పుడు ఒకవేళ నింద ఏమైనా వస్తుందా, ఒకవేళ అప్సరసును గనక నేను తీసుకుంటే అని చెప్పేసి ఎన్ని రకాలుగానే ఆలోచించాడు. ఎన్ని రకాలుగా ఆలోచించినప్పటికీ కూడా అతను దానిని మనస్సుని చిలించుకోలేకపోకుండా దాన్ని మనస్సు వశం తప్పుతోంది. ఏ క్షణంలో ఏదైనా చేయగలిగినటువంటి బలహీనత అతనిలో ఏర్పడిపోయింది ఆ వ్యాస మహర్షిలో అప్సరసును చూసేటప్పటికీ. సరే, అలాగ అరణిని మధిస్తున్నాడు. ఆ మధిస్తూ మధిస్తున్న సందర్భంలో ఈ ఘృతాజ్ అనుకుంటోంది, అయ్యో నేను రాకరాక అటు వెళ్లకుండా ఈ తపస్సు చేసుకునేటువంటి తాపస్సుని యొక్కాశ్రమం గుండా వెళ్ళడం ఏమిటి, నాకు చాలా బాధగా ఉంది, ఇప్పుడు ఈయన నన్ను ఏమైనా శపిస్తాడేమో, నా వైపే ఇలాగ కొరకొరా చూస్తున్నాడు ఎలాగా అని చెప్పేసి ఆ ఘృతాజ్ ఆలోచన చేస్తోంది. ఈ లోపల ఈయన అరణి మధిస్తున్నాడు. ఈ అరణిని మధిస్తుంటే ఆయన కామవశానికి తట్టుకోలేక ఆ వీర్యస్ఖలనం కాస్త ఆ అరణిలో పడడం జరుగుతోంది. అదే సమయంలో ఘృతాజ కూడా భయపడిపోయి ఇంకా ఒక్కసారిగా ఏం చేసిందంటే, నేను ఈ రూపంలో ఉండను అని సుఖీ రూపం ధృత్వా ఆడచిలుక రూపాన్ని ధరించిందిట. చిలుక రూపాన్ని ధరించి అలాగ వెళ్ళిపోతూ ఉంటుంటే అదే సమయంలో వీర్యస్ఖలనం అవ్వడం తర్వాత వెంటనే దాని నుంచి అరణి సంభవుడు ఆయనే సుఖ మహర్షి సుకుడు అయ్యాడు. అప్పుడే మహర్షి అవడు సుకుడు అయ్యాడు ఆయన. ఎందువలన ఆ భావనతోటి ఆలోచన చేస్తూ చేస్తూ ఆ ఘృతాజి అనే అప్సరస చిలుకగా ఎప్పుడైతే మారిందో అప్పుడే ఈయన యొక్క అరణి సంభవత్వం ఎప్పుడైతే జరగడం జరిగిందో మనస్సులో ఉన్న భావనను తెలుసుకుని ఆయన సుఖరూపాన్ని పొందాడు. సుఖము అంటే చిలుక. అందుకనే సుఖ మహర్షి యొక్క ముఖాన్ని కనుక చూసినట్లయితే చిలుక ముఖంతో మనకి అగుపిస్తూ ఉంటాడు మహానుభావుడైన గొప్ప యోగీంద్రుడు, సుఖ యోగీంద్రుల వారు అని చెప్పేసి అంటూ ఉంటాం. అంటే ఒక కల్పంలో ఒక రకమైనటువంటి రూపాన్ని మనకి పురాణాలు తెలియజేస్తుంటాయి. అంటే ఇది స్వాయంభవ మనువు కాలంలో ఒక రకమైనటువంటి ఆ మనువులో ఉండేటువంటి ఆ కల్పంలో ఆయన ఈ రకమైన రూపంతో ఉన్నట్ట. ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రకమైనటువంటి రూపాన్ని కూడా ధరించారట సుఖయోగీంద్రుల వారు. సరే, ఈయన సుఖుడు ఎప్పుడైతే ఉద్భవించడం జరిగిందో చాలా ఆనందపడ్డాడు వ్యాస మహర్షుల వారు. అమ్మయ్యా, ఇంతకాలానికి నాకు సంతానం కలిగింది, నేను కూడా ఒక బిడ్డకి తండ్రినే అన్న ఆనందాన్ని ఆయన పొందట. పొంది వెంటనే చూశాడు, చాలా ఆనందపడ్డాడు. ఆ శిశువుకి జాతకర్మలన్నీ కూడా చేశాడు. యుక్త వయస్సు వచ్చిన ఆ సందర్భంలోనే సమయంలోనే చక్కగా
ఆయనకి యజ్ఞోపవేత ధారణ చేయించాడు, ఉపనయనాది సంస్కారాలన్నీ కూడా చేశాడు. ఇన్ని చేయడం జరిగింది. చేరిన తర్వాత ఒక్కడొక మాట అంటున్నాడనమాట, ఇంతటి గొప్పవాడైనటువంటి నా పుత్రుడు నా ఎదురుకుండా ఉన్నట్లయితే, గృహస్థాశ్రమాన్ని స్వీకరించినట్లయితే నాకు చాలా ఆనందం కలుగుతుంది కదా అని చెప్పేసి అనుకున్నాడు. అనుకుని వెంటనే పుత్రుని అడిగాడు, ఏమయ్యా నువ్వు ఇంతవరకు కూడా అనేక విద్యలన్నీ అభ్యసించావు, నీకు ఈ రోజుతోటి సంపూర్ణంగా స్నాతక వ్రతం కూడా పూర్తయింది, ఈ వ్రతమంతా పూర్తయిన తర్వాత గృహస్థాశ్రమ ధర్మం అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఆ గృహస్థాశ్రమంలోకి నువ్వు ప్రవేశించాలి అని చేత నువ్వు సరైనటువంటి కన్యనిచ్చి పెండ్లి చేస్తాములే అని చెప్పేసి అనేటప్పటికీ ఆయన నవ్వుకున్నట్ట సుఖయోగీంద్రుల వారు. ఇదేమిటిది, నేను ఒక బ్రహ్మజ్ఞానం పొందాలని చెప్పేసి నీ కోరికతో ఒక సత్సంకల్పం చేత నాకు ఈ జన్మ వచ్చిందని చెప్పేసి నీ భావన చేస్తూ ఉంటుంటే మీరు ఈ రకంగా ఈ గృహస్థ ధర్మము దీని బాధ్యత అని చెప్పేసి అంటున్నారు, ఇది ఎప్పటికైనా సరే ఒక బంధమే తప్ప మరొకటి కాదు, నాన్నగారు నన్ను వదిలిపెట్టండి, నేను ఆధ్యాత్మికమైనటువంటి భక్తి మార్గంలో ఒక యోగతత్వంగా ఒక ధార్మికమైనటువంటి బుద్ధితోటి వేదాంతపరమైనటువంటి బుద్ధితో నేను ఉన్నాను కనుక నాకు ఈ రకమైనటువంటి వాటిని విస్మరించేస్తున్నాను, నాకు దీంట్లోకి లాగవద్దు, బంధాన్ని నాకు పెట్టవద్దు అని చెప్పేసి అన్నాడు. అయినప్పటికీ చూడండి, ఇక్కడ సుఖయోగీంద్రుల వారు, వ్యాస మహర్షి వీళ్ళిద్దరూ కూడా చాలా గొప్ప తారతమ్యం గలవారు. పుత్రుడు ఇంతటి గొప్పవాడయ్యాడు, వ్యాసుడు మరి వ్యాస మహర్షి వారు 18 పురాణాలు రాశాడు ఆయన. ఆ 18 పురాణాలు వ్రాసి ఇలాగ ఎప్పుడైతే ఈ రకమైనటువంటి ఆనందానంతటినీ కూడా పుత్రుడు అనుభవిస్తున్నాడో, నాయన నా మాట విని ఏదైనా ఉత్తమోత్తమైనటువంటి ఆశ్రమం గృహస్థాశ్రమం, గృహస్థాశ్రమం ద్వారా ఉత్తమ గతులన్నీ కూడా పొందవచ్చయ్యా అని చెప్పేసి అంటే, లేదు లేదు నేను ఈ రహస్యాలన్నీ ఈ కర్మ రహస్యాలు జ్ఞాన రహస్యాలు తెలుసుకుందుకు బయలుదేరి వెళుతున్నాను, నన్ను అనుగ్రహించండి అని చెప్పినప్పటికీ అప్పుడు ఇంకా కాదనలేక, అయితే నైనా నీకు సరైనటువంటి మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే మిథిలా నగరంలో ఉండేటువంటి జనక రాజర్షి, జనక మహారాజు దగ్గరికి వెళ్ళు నువ్వు. జనక మహారాజు దగ్గరికి వెళ్ళి సంసారానికి సంబంధించినటువంటి ఎన్ని విషయాలైతే ఉన్నాయో అన్ని విషయాలు కూడా తెలుసుకో, ఆయన కూడా ఏమంటాడో విను. సంసారం అనేటువంటి తత్వంలో ఆయన ఏ రకమైనటువంటి అంటే గృహస్థాశ్రమంగా ఉంటూ కూడా ఉత్తమ గతులు పొందవచ్చు అని చెప్పేసి జనక రాజర్షి యొక్క సంవాదం ద్వారా నీకు తెలుస్తుంది. సరే నీ యొక్క మాటను నేను కాదనలేదురా, బయలుదేరి వెళ్ళు అని చెప్పేసి అంటుంటే ఆయన బయలుదేరి వెళుతున్నాడు. సుకుడు గోచియులేక, ఆయన ఎలా ఉన్నాడంటే అన్నిట్లోనూ కూడా పరబ్రహ్మస్వరూపాన్ని పరబ్రహ్మతత్వాన్ని చూస్తున్నాడు. స్త్రీ పురుష తిర్యక్ పశుపక్ష్యాదులు అనేటువంటి భేదము లేదు, అన్ని జీవుల్లోనూ అన్నిటిలోనూ కూడా పరమాత్మతత్వాన్ని పరబ్రహ్మతత్వాన్ని చూస్తూ ఉన్నాడు కనుక ఆయన దిగంబరంగా గోచియు లేక, కనీసం గోచి కూడా లేకుండా అలాగ దిగంబరంగా వెళుతూ ఉంటుంటే అక్కడ ఉండేటువంటి స్త్రీలందరూ కూడా ఆయన చూసి ఆనందించి అంటే ఏమాత్రం సిగ్గుపడకుండా వాళ్ళు చేయవలసినటువంటి కృత్యాలన్నీ కూడా చక్కగా వాళ్ళు చేసుకుంటున్నారు. చేసుకుంటూ ఉంటుంటే వెనకాల వస్తున్నాడు మహానుభావుడు. ఆయన ఏమంటున్నాడంటే, యం ప్రవ్రజల్తమనుపేతమపేత కృత్స్నం ద్వైపాయనో విరహ కాతరమాజుహావా పుత్రేతి యన్మయతయా తరవోభినేదుహు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. ఆయనేమో ఒక పక్కన కుమారుడు వెళ్ళిపోతున్నాడు అనేటువంటి బెంగతోటి వెనక్కి లాగుతూ పుత్రా పుత్రా అని చెప్పేసి వస్తూ ఉంటుంటే ఇదిగో ఆ వెనకాల వస్తున్నటువంటి ఆయన్ని చూసి వీళ్ళందరూ సిగ్గుపడ్డారట. ఆయనేమో దిగంబరంగా వెళుతున్నాడు సుఖయోగీంద్రుల వారు, వీళ్ళందరూ ఈయనేమో వెనకాల ఉన్నటువంటి ఆయనేమో చక్కగా ఆయన వస్త్రాలు ధరించి ఆయన వెళ్ళిపోతూ ఉంటే వారిని చూసి ఆయన్ని చూసి సిగ్గుపడ్డారు స్త్రీలందరూ కూడా. ఆయన వెనక్కి ఆగి ఒక్క మాట అన్నాడు, ఎవర్రా మా వాడు యవ్వనంలో ఉన్నాడా, పైగా దిగంబరంగా వెళుతున్నాడా, ఆ వెళుతున్నప్పుడు అతను చూసి సిగ్గుపడ్డం మానేసి వృద్ధుడైనటువంటి వృద్ధ తాపసునైనటువంటి నన్ను చూసి మీరు సిగ్గుపడ్డం ఏమిటి, నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే,
మహాత్మా, నువ్వు ఎన్ని పురాణాలు రాసినా ఏం చేసినప్పటికీ కూడా నీకు నీ పుత్రుడికి కొంత తారతమ్యం ఉందయ్యా. నీ పుత్రుడు అన్నిటిలోనూ కూడా బ్రహ్మ పదార్థాన్ని, తేజోవంతాన్ని, పరబ్రహ్మ తత్వాన్ని తెలుసు చెబుతూ చూసుకుంటూ ఉంటాడు, వెళుతూ ఉంటాడు. నీకు ఇంకా ఆ రకమైనటువంటి ఇచ్ఛ లేదయ్యా. వీళ్ళు స్త్రీ అని పురుషుడనేటువంటి భేదం నీలో ఉంది. అందుకోసమే నీ పుత్రుని చూసి మేము సిగ్గుపడలేదు, నిన్ను చూసి సిగ్గుపడుతున్నాం అని చెప్పేసి అన్నారట. అలాగా ఆ మహర్షి వారిని వెళుతూ వెళుతూ వెళుతుంటే జనక మహారాజు దగ్గరికి బయలుదేరి ఆయన వెళ్ళాడు. అలాగ ఆ జనక మహర్షికి, సుఖబ్రహ్మకి జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంవాదం అది. అలాగ చెబుతూ ఉంటుంటే సుఖయోగీంద్ర ఉండేటువంటి పరీక్షన్ మహారాజు బయలుదేరి ఆయనలో ఉండేటువంటి గొప్ప తత్వాన్నంతటినీ కూడా చూసుకుని వెళుతూ ఉన్నాడు. ఈయన సుఖబ్రహ్మ జనక మహారాజు దగ్గరికి వెళుతున్నాడు. ఇక్కడ ఒక సందేహం వెలిబుచ్చారు సౌనకాది మహర్షుల్లో ఒక మహర్షి, మహానుభావ, లోకములో ఉండేటువంటి తత్వాన్నంతటినీ కూడా తెలియజేసుకొచ్చావు కదా, 18 పురాణాలు రాసినటువంటి వేదవ్యాసుల వారి యొక్క స్థితి ఎలా ఉందంటే, మరి ఆ పురాణాల్లో ఉండేటువంటి గొప్ప తత్వమంతా కూడా దేవీ స్వరూపంగా విరాజిల్లుతోందని చెప్పేసి నేను చెబుతున్నావు కదా మీరు. అటువంటి దేవీ స్వరూపంలో ఆ దేవి యొక్క అనుగ్రహాన్నంతటినీ కూడా పొందిన తర్వాత శ్రీ మహావిష్ణువు మధుకైటవులిద్దరినీ కూడా సంహరించాడు అమ్మవారి యొక్క ప్రణాళిక చేత, కార్యము చేత అని చెప్పేసి అన్నారు. ఆ తదనంతరము కూడా మధుకైటవాల్ని సంహరించిన తర్వాత అమ్మవారు ఏ రకమైనటువంటి ఆనందాన్నంతటినీ కూడా వారికి ప్రసాదించింది అంటే, అప్పుడు మరలా మధుకైటవుల్ని సంహరించిన తర్వాత అమ్మవారు వారి వైపు చూసింది. చూసి, ఓ బ్రహ్మాది దేవతల్లారా, మీరు ఇంతవరకు కూడా భూమి లేదు లేదు అని చెప్పేసి అనుకున్నారు, నిర్జలమైన అంతా కూడా జలము మీద ఏ రకంగా సృష్టి చెయ్యాలో అని చెప్పేసి అనుకున్నారు కదా ఓ బ్రహ్మదేవ, ఇక ఎప్పటి నుంచైనా సరే నువ్వు సృష్టి కార్యాన్ని ప్రారంభించు, నీకు భూమిని ఇస్తున్నాను అన్నాడు. అందుకనే నిన్న మనం చెప్పుకున్నాం మేదిని అని చెప్పేసి, ఈ మేదిని మీద నువ్వు సృష్టి కార్యాన్ని ప్రారంభించు అనేటప్పటికీ, అయితే అమ్మా దేనికైనప్పటికీ కూడా ఒక సంయోగ వియోగాలు, పరిపాక పరిపక్క స్థితి అనేవి ఉంటూ ఉంటాయి కదా, నేను ఎలాగ చెయ్యను, ఏ రూపంతో నన్ను చెయ్యమంటావు, నాకు చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా అని చెప్పినప్పటికీ, అప్పుడు శ్రీ మహావిష్ణువు అలాగే పరమేశ్వరుడు వీళ్ళ ముగ్గురు వైపు కూడా తిరిగి, మీకు ఆశ్చర్యానికి కారణం నాకు తెలిసింది, నాతో రెండర్రా అని చెప్పేసి ఆ ముగ్గురిని కూడా ఒక అద్భుతమైనటువంటి విమానం ఎక్కించింది ఆ తల్లి. ఆ విమానం ఎక్కించి వారిని అందరినీ కూడా ఓంకారం అనేటువంటి ధ్వనితోటి ఆ విమానం ప్రయాణం చేస్తోంది. ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు దాంట్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు ఉన్నారు. ఎదురుకుండా ఉండేటువంటి ఇంత క్రితం ఏ అమ్మ అయితే ఉందో ఆ అమ్మ కూడా దాంట్లో ఉంది, ప్రత్యక్షంగా కనబడుతోంది. ఆ అమ్మ ప్రత్యక్షంగా కనబడేటప్పటికీ ఆమె నడుపుతోంది మొత్తం, అసలు సంకల్ప వికల్పాలు లేకుండా ఆనందంగా ఓంకార ధ్వనితోటి ఆనందంగా వెళ్ళిపోతూ ఉంటుంటే అనేక ప్రాంతాలన్నీ కూడా దాటుకుంటూ దాటుకుంటూ ఒక ఉన్నతమైన ప్రదేశానికి వచ్చింది. తదేవ సత్యలోకమేవ చ చతుర్ముఖో బ్రహ్మా భూత్వాని వీణాధారిణః. చాలా ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటయ్యా అంటే, ఆ విమానం పరమేశ్వరుని యొక్క అమ్మవారి యొక్క లీల చేత నెమ్మదిగా బయలుదేరి వెళుతూ ఉంటుంటే ఒక చోట ఉన్నతమైన ప్రదేశం దగ్గరికి వచ్చేప్పటికీ అది సత్యలోకంగా ప్రకాశించింది. సత్యలోకం మీదుగా వెళుతోంది. ఆ సత్యలోకం మీదుగా వెళుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దృశ్యాలన్నీ కూడా చూశాడు. ఇదేమిటిది, నేను చూసినటువంటి నాకున్నటువంటి లోకమే కనపడుతోంది, ఇక్కడ నేను ఇక్కడ ఉన్నానే కదా, అక్కడ మరొక బ్రహ్మగారు ఎవరు, చతుర్ముఖో బ్రహ్మాభూత్. మళ్ళా అక్కడ నాలుగు ముఖాలు, నాకు నాలుగు ముఖాలు ఉన్నాయి, ఆయనకి నాలుగు ముఖాలు ఉన్నాయి, ఇదేమిటి మరొక బ్రహ్మ ఎక్కడ వచ్చాడా అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నాడు. పక్కన సరస్వతీదేవి వీణానాదం చేస్తోంది, ఆయన మురిసిపోతున్నాడు. ఇవన్నీ చూసేప్పటికీ లోపల ఉన్న బ్రహ్మగారికి ఆశ్చర్యం కలిగింది. బ్రహ్మగారితో పాటుగా వారికి ఉండేటువంటి పక్కన ఉండేటువంటి ఈశ్వరుడికి అలాగే శ్రీ మహావిష్ణువుకి ఇద్దరికీ కూడా ఆశ్చర్యం కలిగింది. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు, ఇదేమిటయ్యా బ్రహ్మ నువ్వు ఇక్కడ ఉండగా
ఇంకొక బ్రహ్మ అక్కడ ఏమిటి, ఆ లోకం ఏమిటి, ఆ సత్యలోకం ఏమిటి అని చెప్పేసి నేను ఆశ్చర్యపోయే లోపలోనే మళ్ళా బయలుదేరి ఉన్నతమైనటువంటి శిఖరాలన్నీ కూడా దాటుకుంటూ దాటుకుంటూ హిమాలయ పర్వత ప్రాంతాల దగ్గరికి వచ్చింది. ఆ హిమాలయ పర్వత ప్రాంతాలలో అంతా కూడా నిబిడీకృతంగా ఉన్నటువంటి ఆ మంచు పర్వతాలు, అక్కడ ఉండేటువంటి కైలాసము మరొక కైలాస పర్వతం అక్కడ కనిపించింది. రుద్రో ప్రమథగణో భూత్వా, అక్కడ పరమశివుడు ప్రమథగణాలతోటి చక్కగా ఆనందంగా జపం చేసుకుంటూ ఆనందంగా ఉన్నట్టు ఆయన ఉండేటువంటి సందర్భంలో ఇక్కడ రుద్రుడు చూశాడు. నేను ఉండగా కైలాసంలో మరొక రుద్రుడు రావడం ఏంటి, అసలు నేనే కదా ఇక్కడ ఉన్నవాడిని, ఎందుకు అక్కడ ఇంకొక రుద్రుడు కనపడుతున్నాడు, పక్కనే పార్వతీదేవి, ఇన్ని రకాల రూపాలు కనిపిస్తున్నాయి, ఒక పరమేశ్వరుడు కనిపించాడు, ఇన్ని రకాలుగా ఆలోచన చేశాడు. చేసేప్పటికీ ఏమిటి ఇదయ్యా అని చెప్పేసి విష్ణుమూర్తి అనుకున్నాడు, వీళ్ళు అనుకున్నారు. మరలా రివ్వున ఆకాశంలోకి మళ్ళా బయలుదేరి మరొక ప్రాంతానికి వెళుతోంది. ఆ వైకుంఠంలో ఉండేటువంటి ఒక ప్రాంతానికి వచ్చి ఆగింది విమానం. అక్కడ కూడా అంతే, పర్యంగం మీద చక్కగా శేషశాయిగా మహానుభావుడు ఉంటే అక్కడ పక్కనే లక్ష్మీదేవి ఉండడం, అదిగో చక్కనైనటువంటి ఆ వింజామరలు వీస్తూ వాళ్ళు కనిపించడం, ఆ తరంగాల యొక్క కెరటాల యొక్క ధ్వనికి ఆ అల్లల్లాడుతూ ఉండేటువంటి వాటికి శ్రీ మహావిష్ణువు యొక్క ఆభరణాలన్నీ కూడా కదులుతూ ఉండడం, ఇవన్నీ కూడా చూసేప్పటికీ ఆశ్చర్యపోయాడు. శారంగం ధనుహు, శారంగం అనేటువంటి ధనువు అక్కడ ఉందయ్యా, ఇన్ని రకాలైనటువంటి ఆయుధాలన్నీ కూడా ధరించినటువంటి మరొక విష్ణువు అక్కడ కనబడుతున్నాడు, అసలు నువ్వెవరవి ఇక్కడ అని విష్ణుమూర్తి కూడా తేరిపారి ఆలోచన చేశాడు. అయితే వీళ్ళిద్దరిలోనూ కూడా శ్రీ మహావిష్ణువు బాగా తెలివైనవాడు. ఆ తెలివైన వాడు వెంటనే అడిగాడు, అమ్మా అసలు ఇదంతా ఏమిటి, మేము ముగ్గురం కూడా ఇక్కడ ఉంటూ ఉండగా సత్యలోకం వెళ్ళింది, సత్యలోకం చూపించావు, కైలాసం చూపించావు, వైకుంఠంలో ఉండేటు నా ప్రాంతం కూడా చూపించావు, అసలు మేము ముగ్గురం కూడా ఎవరము, అసలు ఏ రూపంతో ఇక్కడికి వచ్చాము అని చెప్పేసి ఏంటంటే అమ్మ ఏమీ మాట్లాడలేదు. ఆ విమానం అక్కడ ఆగిపోయింది, ఆవిడ అంతర్ధానమైంది. ఆవిడ చేయవలసిన పని ఉంటుంది, అక్కడ అన్నీ చూస్తున్నాడు. ఈ విష్ణుమూర్తి ఆలోచన చేశాడు, చేసి ఇన్ని రకాలుగా మనల్ని అనుగ్రహించేటువంటి తల్లి జగన్మాత ఆదిపరాశక్తి ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నాడు. వటపత్రశాయినై ఉన్నప్పుడు ఆ తల్లి జగన్మాత నన్ను ఓలలాడించిందయ్యా బ్రహ్మదేవ, అది మర్చిపోయావా, అదిగో ఇంతవరకు కూడా తీసుకొచ్చినటువంటి తల్లి, అదిగో ఆ అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహమే, మనతో కూడా వచ్చినటువంటి తల్లి కూడా ఆ అమ్మవారి స్వరూపం, అందువలన ఇక్కడెక్కడో ఉండేటువంటి ఆ సుధా సింధు అంతా కూడా మనకు కనబడుతోంది. ఇదంతా కూడా అమృత ప్రాంతము, అమృత సముద్రములా ఇంది. సుధా సింధు అంటే సుధ అంటే అమృతం, సింధు అంటే సముద్రం, అంటే అమృత సముద్రంలో మనం ఉన్నాం కనుక ఇక్కడెక్కడో అమ్మవారు నివసించి ఉంటుందయ్యా, ఆ ప్రాంతాన్ని దర్శించి వద్దామని చెప్పేసి వాళ్ళ ముగ్గురు బయలుదేరి వెళుతున్నారు. ఆ బయలుదేరి వెళుతుంటే అక్కడ ఒక అద్భుతమైనటువంటి చోద్యం జరిగింది. దాంట్లోనే అక్కడ వర్ణించారు, ద్వాదశ స్కంధంలో మణిద్వీపంలోనూ ఇదే వర్ణన ఉంటుంది, ఈ స్కంధంలో కూడా ఇంచుమించు అదే వర్ణన ఉంటుంది. సరే వాళ్ళ ముగ్గురు బయలుదేరి వెళుతూ ఉండే సందర్భంలో అక్కడ ఉండేటువంటి ఆ ప్రాంతానంతటినీ కూడా చూశారు. ఆ చూస్తే ఎలా ఉంది, సుధా సింధు, అమృత ప్రాంతంతో ఉండేటువంటి అమృత సముద్రాన్ని దాటుకుంటూ ముందు వెళుతుంటుంటే ఒక ఉన్నతమైనటువంటి ఎత్తైన ప్రదేశం వాళ్ళకి కనపడింది. ఏమిటా ప్రదేశం అని చెప్పేసిన వాళ్ళు ఆలోచన చేసి లోపలికి వెళ్ళేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రాకారాలు వాళ్ళకి కనిపించే, మొత్తం 17 ప్రాకారాలు ఉంటాయి మణిద్వీపానికి. ఆ 17 ప్రాకారాలు చూసుకుంటూ మొదటి ప్రాకారం దగ్గరికి వచ్చాడు. అక్కడ ఒక ఉందన్నమాట. సరే వీళ్ళందరూ ఇలా వెళ్ళే లోపల చూసేటప్పటికీ వాళ్ళ రూపాలు మారిపోయాయి, స్త్రీ రూపాలు వచ్చేసేవాళ్ళు. అంటే అమ్మని దర్శనం చేసుకోవాలంటే, అమ్మ యొక్క రూపాన్ని తెలుసుకోవాలంటే, అమ్మ యొక్క స్వరూపాన్ని తత్వాన్ని తెలుసుకోవాలంటే స్త్రీ రూపాన్ని పొందవలసి వచ్చింది. అందుకనే మనకి మామూలుగా ఇప్పుడు దీక్షలు చేస్తూ ఉంటారు కదా, భవానీ దీక్షలు చేస్తూ ఉంటూ ఉంటారు అందరూ కూడా. ఈ భవానీ దీక్షల్లో ఈ దీక్షగా చేసేటువంటి వాళ్ళు అమ్మవారి ఎంతో ఉపాసన గొప్ప భక్తి కలిగి ఉండి వాళ్ళు రూపాన్ని మార్చుకుంటూ ఉంటారు, చక్కని వస్త్రాలు వేసుకుంటూ ఉంటారు, అలాగే
కంటికి కాటుక పెట్టుకుంటారు, కాళ్ళకి గజ్జెలు కట్టుకుంటూ ఉంటారు, పసుపు రాసుకుంటూ ఉంటారు. అంటే ఇవన్నీ కూడా స్త్రీ రూపాన్నే, అంటే అమ్మవారి యొక్క రూపాన్ని పొందాలంటే వారు కూడా స్త్రీ రూపాన్ని పొందాలి. అందుకనే పేరు కూడా మార్చుకుంటారు, భవాని అంటూ ఉంటారు. పరమేశ్వరుని అలా కాదు, పరమేశ్వరుని యొక్క శివలింగానికి మనం అభిషేకం చెయ్యాలి అంటే నారుద్రో రుద్రమర్చయేత్ అంటోంది వేదం. రుద్రాంశ సంభూతుడు ఎవరైతే ఉన్నాడో వారు మాత్రమే పరమేశ్వరుని యొక్క శివలింగాన్ని అభిషేకం చేసి అర్హత కలిగిన వాళ్ళం అవుతూ ఉంటాం. అందుకోసమే ఈ నారుద్రో రుద్రమర్చయేత్ అన్నప్పుడు ఈ రుద్ర అంశ ఎలా వస్తుంది మనకి అంటే దానిలోనే మనకి చెప్తారు వేదంలో మహన్యాసం అని చెప్పేసి ఉంటూ ఉంటుంది. ఆ మహన్యాసం ద్వారా మన శరీరంలో ఉండేటువంటి ఈ అంగాల్ని స్పృశింపజేసుకుంటూ ఉంటాం. ఆ శరీరంలో ఉన్న అంగాలు స్పృశింపజేసినప్పటికీ అది రుద్రాధ్యాయం కనుక, రుద్ర ప్రశ్న కనుక, రుద్రుని యొక్క మంత్రముల చేత మనం పరమ పవిత్రమవుతూ ఉంటూ ఉంటాం. ఆ పవిత్ర పావిత్ర్యం మనలో ఎప్పుడైతే రావడం జరిగిందో మనలో కొంచెము రుద్రాంశ వస్తుంది. అందుకనే భముఖాయ నమః, గం కంఠాయ నమః, తేం దక్షిణహస్తాయ నమః, రుం వామహస్తాయ నమః, ఇలాగో నమో భగవతే రుద్రాయ అని చెప్తూ ఉంటారు. ఆ చెప్పడంలో ఉద్దేశం ఏమిటయ్యా అంటే అన్నీ ఆయన ముఖాలే, సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనేటువంటి ఆ పంచముఖాలతో ఉండేటువంటి ఆ పరమేశ్వరుణ్ణి నమో భగవతే రుద్రాయ అనేటువంటి ఒక్కొక్క అక్షరం నుంచి ఒక్కొక్క పంచభూతాల యొక్క స్వరూపం పరమేశ్వరుడు కనుక ఆ పంచభూతాల యొక్క సృష్టి అంతా కూడా పరమేశ్వరుని యొక్క రూపంగా ఆవిర్భవించిందని చెప్పేసి శివపురాణం చెబుతుంది. మరి ఇక్కడ అమ్మవారు పరంగా చెప్పుకున్నాం కనుక దేవీ భాగవతంలో అమ్మవారు సృష్టించిందంట. అంటే ఒక్కొక్క పురాణంలో చెప్పాం కదా కల్పాల ప్రకారంగా మారుతూ ఉంటుంది. అంటే చాలామంది అనుకుంటుంటారు దేవీ భాగవతంలో అమ్మవారు గొప్ప అండి, శివపురాణంలో శివుడు గొప్ప, విష్ణు పురాణంలో విష్ణుమూర్తి గొప్ప అని చెప్పేసి అని. అంటే గొప్ప కాదు ఇక్కడ అర్థం, కల్పాల ప్రకారంగా మన కథని స్వీకరించాలి. మరి ఇక్కడైతే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, శివపురాణంలో శివుడే గొప్ప, శివుడి మూలాన్ని సృష్టి వచ్చిందంటే ఏం చెప్పుకున్నాం, నమో భగవతే రుద్రాయ అనేటువంటి అక్షరంతో ఆ పంచాక్షర నమశివాయ అనేటువంటి దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క తత్వం చెప్పారు. నకార మకార షికార వకార యకార అనేటువంటి పంచ అక్షరములు ఏవైతే ఉన్నాయో పంచాక్షరాలన్నీ కూడా పంచభూతముల యొక్క స్వరూపము. యం పృథివ్యై నమః అంటారు, అంటే నకారము మకారము షికారము వకారము యకారము ఈ నమశివాయ అనేటువంటి మంత్రము యొక్క లక్షణం ఏంటి అంటే పంచభూతాలని సృష్టించినటువంటి మహానుభావుడు పరమేశ్వరుడు పరమశివుడు అని చెప్పేసి సుస్పష్టంగా విద్యేశ్వర సంహితం శివపురాణం విద్యేశ్వర సంహితంలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. సరే, అలాగే ఇక్కడ అమ్మవారి యొక్క స్వరూపాన్నంతటినీ కూడా ఆలోచన చేస్తూ వీళ్ళు కూడా స్త్రీ రూపాన్ని పొందారు. ఆ పొందిన విషయం వాళ్ళకి తెలియట్లేదు. తెలియకపోతే వెంటనే అక్కడ ఉన్నటువంటి పరిచారికను అడిగారు, అమ్మా లోపలికి అనుమతిస్తే వెళతాము అని చెప్పేసి అంటే మీరెవరు కస్త్వం భో హో ఏమయ్యా మీరు ముగ్గురు ఎవరు ఎక్కడికి లోపలికి వెళ్ళిపోతానంటున్నారు, అదేమిటి మమ్మల్ని గుర్తుపట్టలేదా, నేను బ్రహ్మ ఈయన మహేశ్వరుడు ఈయన విష్ణువు అని చెప్పేసి అంటే ఆవిడ ఒకటే అడిగింది, కతిచిన బ్రహ్మ ఎన్నో బ్రహ్మవయ్యా నువ్వు అని అడిగింది అంటాడు. ఎన్నో బ్రహ్మానటువంటి ఇదేమిటి నేనే కదా బ్రహ్మదేవుడు అంటే కాదు కాదు ఇక్కడికి చాలా కల్పాలైన తర్వాత బ్రహ్మలందరూ వచ్చారు, నువ్వు ఏ కల్పంలో బ్రహ్మ నాకు చెప్పు. ఈయన ఆశ్చర్యపోతున్నాడు, అడ్రస్ లేకుండా వచ్చేసామో మనం, ఏమిటి సరైన అడ్రస్కి రాలేదా ఈ విష్ణుమూర్తి ఎలాగే చేస్తాడు మనల్ని అని చెప్పేసి ఆయన మనసులో అనుకుంటూ ఉంటే రుద్రుడు కూడా ఏమన్నాడంటే పాప ఆయన ఆలోచన చేయడు కదా వెంటనే, నేను ఈశ్వరుణ్ణి కైలాసం నుంచి వచ్చాను నాకు అడ్డు తలకు లోపలికి వెళతాను అన్నాడు. ఆవిడ కూడా కశ్చన రుద్ర ఎన్నో రుద్రుడు అయ్యా నువ్వు, నీ నెంబర్ ఎంత అంటే ఇన్ని అన్ని కల్పాలు జరిగాయండి, అన్ని కల్పాలలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రూపంగా వెళుతూ ఉంటుంటే అప్పుడు విష్ణుమూర్తి ఓహో ఇది అమ్మవారి యొక్క శక్తి కనుక వెంటనే ఎవర్రా మీరు ఆగండి, ఫలానా కల్పంలో ఉన్నటువంటి త్రిమూర్తులం వచ్చామమ్మా అని సరైన అడ్రస్ చెప్పాడు ఆయన. ఆయన తెలివైన వాడు కదా వెంటనే ఇప్పుడు రండి లోపలికి అని గేటు తీసింది. ఆ ప్రాకారంలో ప్రథమ ప్రాకారంలోకి వాళ్ళు వెళుతున్నారు. అధ వైడూర్యవర్ణేషు శాత్వలేషు మహాబల అనేక రకాలైనటువంటి వైడూర్యముతోనూ మనులతోనూ
పుష్యరాగ మణులతోనూ ఒక్కొక్క ప్రాకారం దాటుకుంటూ వెళ్తున్నారు. అది అమ్మవారు ఉండేటువంటి ప్రదేశం మణిద్వీపము అని చెప్పేసి అన్నాం. అలాగ వాళ్ళు బయలుదేరి వెళుతూ ఉంటుంటే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఒక రూపానంతటిని కూడా చూశారు వారు. అన్ని ప్రాకారాలు ఉన్నాయి. ఆ అన్ని ప్రాకారాలు ద్వాదశ స్కంధంలో వర్ణించారు వ్యాస మహర్షులు వారు. అదే చిట్ట చివరిగా ఉండేటువంటి మణిద్వీప వర్ణన. అది మనం చిట్ట చివరిలో చెప్పుకుందాం. శుక్రవారం నాడు మణిద్వీప వర్ణనతోటి మనం పూర్తి చేసుకుంటాం. కనుక మణిద్వీప వర్ణన ఉదయం పూట అమ్మవారి యొక్క అనుగ్రహం చేత చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు ఈ ప్రాకారాలన్నీ దాటుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఉత్తర ప్రాకారాలు దాటారు, దక్షిణ ప్రాకారాలు దాటారు. వైడూర్యము మణిమయము ఖచ్చితము అన్ని రకాలైన ద్వారాలు దాటుకుంటూ ఎదురుకుండా ఉండేటువంటి ఒక స్వరూపం దగ్గరికి వచ్చారు వాళ్ళు. ఎదురుకుండా అక్కడ ఎవరు కనబడుతోందంటే ఒక అద్భుతమైనటువంటి ఎత్తైనటువంటి సింహాసనం మీద ఒక మహారాజ్ని కూర్చుని ఉంది. ఆ చుట్టూ ఎలా ఉందంటే వాళ్ళు దాటుకుంటూ వచ్చారు. అమ్మవారి యొక్క ప్రాంతాన్నంతటినీ కూడా చూసుకుంటూ వచ్చారు. సుధా సింధోర్ మధ్యే సుర విటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపో పవనవన చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం అన్నారు. కనుక శంకర భగవత్పాదులు వారు ఆ అమ్మవారు ఉండేటువంటి ప్రాంతము ప్రదేశం ఎలా ఉందంటే అది చుట్టూ కూడా అమృతమయముతో ఉండేటువంటి సముద్రం, అమృత సముద్రం. స్వర విటపి వాటీ పరివృతే చక్కనైనటువంటి వృక్షాలు, కదంబ వృక్షాలు అనేక వృక్షాల చేత విరాజులుతూ కనబడుతోంది ఆ ప్రాంతమంతా కూడా. అది ఏమిటి ఆ ప్రాంతము అంటే దానికి మణిద్వీపము, మణుల చేత ప్రకాశించబడినటువంటి ద్వీపం కనుక దానికి మణిద్వీపము. అనేక మణులు ఉన్నాయి. మనం 17 ఉన్నటువంటి ప్రాకారాలు ఉన్నాయి కదా, ఆ ప్రాకారాలన్నీ కూడా మణుల చేత నింపబడినటువంటి ప్రదేశం మణిద్వీపం అన్నాం. మణిద్వీపే నీప ఉపవన చింతామణి గృహే, ఆ మణిద్వీపంలో ఎక్కడ ఉంటోంది అమ్మవారు, ఆవిడ నివసించేటువంటి ప్రదేశము చింతామణి గృహము. ఆ చింతామణి అనేటువంటి పేరు గల గృహంలో అమ్మవారు అక్కడ ఉంది. ఆ ఉన్నటువంటి వాళ్ళందరిని సర్వ శృంగార వేషాఢ్యా అమ్మవారు గొప్పగా అలంకారం చేసుకుందిట. ఆ అలంకారం చేసుకుని వచ్చి అక్కడ కూర్చుని ఉంటూ ఉంటే ఆ ఎత్తైన ప్రదేశం ఎలా ఉందంటే పరమశివ పర్యంక నిలయాం, పరమశివుణ్ణి పరుపుగా వేసుకుని, అంటే మన భాషలో చెప్తున్నాను పర్యంకంగా అంటే పరమశివ పర్యంక నిలయాం. పర్యంకము అంటే ఎత్తైన ప్రదేశం. మంచము అంటాం మనం, మంచం అంటాం కదా. ఈ మంచం అనేదాన్ని సంస్కృత పదమే, అసలు మంచ అనే పదమే సంస్కృతం. దాన్ని తెలుగులో ము అనే చేర్చేసి డూమువుల్లో ము చేర్చేసి మంచం అయిపోయింది. అందుకనే కాళిదాస మహాకవి సతత్ర మంచేషు మనోజ్ఞవేషాన్ సింహాసనస్థాన్ ఉపచారవత్సు అంటారు కాళిదాస మహాకవి రఘువంశంలో. సరే, ఆ మంచ ఎత్తైన ప్రదేశంలో పరమశివ పర్యంక నిలయం, పరమశివుణ్ణే పర్యంకంగా వేసుకుని అక్కడ కూర్చున్నటువంటి తల్లిని చూశారు. మరి ఈయన ఏమైపోవాలి ఇక్కడ, ఇక్కడ ఈయన రుద్రుడు కదా, మరి అక్కడ వాళ్ళందరినీ కూడా చూశాడు. మరి అయితే ఆ 5 రకాలైన రూపాలు మంచకోళ్ళుగా ఉండేటువంటి ఏతే పంచకుర ప్రాప్త బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివ ఫలకాశ్చ సదాశివ ఏతే పంచకుర ప్రోక్త. ఆ మంచలకి ఆ ఎత్తైన ప్రదేశానికి కింద కోళ్ళు ఉండాలి కనుక వాళ్ళందరూ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు రుద్రుడు ఈ 4 కోళ్ళుగా ఉన్నారట. ఇదేమంటే మరి ఇక్కడ బ్రహ్మగారు ఉన్నారు, ఇక్కడేమి విష్ణు ఉన్నాడు, ఇక్కడ ఈశ్వరుడు ఉన్నారు, వీళ్ళ ముగ్గురు ఇక్కడ చూస్తూనే ఉన్నారు. ఎదురుకుండా మరొక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అక్కడ కనబడుతున్నారు. వీళ్ళ ఆశ్చర్యానికి అవధుల్లో అంతక్రితం సత్యలోకంలో చూశారు నా రూపంతో ఉండేటువంటి అదిగో బ్రహ్మదేవుడు అనుకున్నాడు, విష్ణుమూర్తి అనుకున్నాడు, పరమశివుడు అనుకున్నాడు. ఈ త్రిలోకాల్లో ముగ్గురు కూడా ఇలాగ చూసేటప్పటికీ ఏం చెయ్యాలో వాళ్ళకి మతిపోతోంది. మరలా ఇక్కడికి వచ్చేప్పటికీ మళ్ళీ ఆశ్చర్యం వేసింది వాళ్ళకి. ఏమిటి పరిస్థితి, ఎందువలన ఇక్కడ మనం ఇలాగ ఈ రూపంలో ఉంటున్నాము అని చెప్పేసినప్పటికీ అమ్మవారు వారి ఎదురుకుండా ఉండేటువంటి ఆ రూపాలంతటినీ కూడా చూసుకుని మిగతా వాళ్ళందరినీ కూడా ఒక్కసారి అపహృత్యా మీరు లోపలికి వెళ్ళండర్రా, నాకు ఒక దేవకార్యం ఉంది ఇక్కడ అని చెప్పేసి వాళ్ళని లోపలికి పంపించేసింది తల్లి. పంపించేసి
అప్పుడు ఒక్కొక్కరితోనూ ఒక్కరితోనూ మాట్లాడుతోంది ఆవిడ. మీరు ఆశ్చర్యపోతున్నారు కదా ఎక్కడికి వచ్చారని చెప్పేసి, ఇది నా నివాస స్థానము, ఇక్కడి నుంచే నేను సమస్తమైనటువంటి సృష్టి స్థితి తిరోగమనము అనేటువంటి మూడు కార్యాలు నిర్వహిస్తూ ఉంటాను. అయితే మీ ముగ్గురిని కూడా ఇక్కడికి రప్పించింది కూడా నేనే. కారణం లేదే కార్యం ఉండదు కదా. ఆ రూపంలో వచ్చి మరొక అమ్మవారు అక్కడ ఇక్కడ కూర్చోబెట్టేసి ఆవిడ వెళ్ళిపోయింది, నేనే తీసుకొచ్చాను ఇక్కడికి. ఎందువలన అంటే మీకు ఒక అద్భుతమైనటువంటి రహస్యం తెలియజేస్తాను. ఇంతవరకు కూడా ఈ భూమి మీద సకల చరాచర జగత్తంతటికీ కూడా అమ్మను నేనే. ఆదిపరాశక్తి యొక్క స్వరూపము తత్వము నాది. కానీ ప్రపంచము ఏర్పడాలి అంటే ఒక రకమైనటువంటి సృష్టి కార్యం జరపబడాలి. అందువలన బ్రహ్మదేవ నీకు సృష్టి కార్యాన్ని ఇస్తున్నాను. బ్రహ్మదేవుడికి ఆజ్ఞాపించింది ఆవిడ, నువ్వు సృష్టికర్తవు, నీకు తోడుగా నా లోపల ఉన్నటువంటి అంశను సరస్వతీదేవిని నీకు ఇస్తున్నాను. చూడండి, అమ్మవారే ఇచ్చింది. మరి ఇంకో పురాణంలో చూస్తే సరస్వతీదేవి వేరే రూపంలో ఉంటుంది. అంటే కల్పం ప్రకారంగా మనం అర్థం చేసుకోవాలి. ఇది దేవీ భాగవతంలో ఉండేటువంటి ఈ స్కందంలో ఉండేటువంటి ఉపాఖ్యానం, ఆఖ్యానం ఇది. నా లోపల ఉండేటువంటి గుణాన్ని కూడా నీకు ఆపాదన చేస్తున్నాను. ఎప్పుడూ కూడా సత్వగుణ ప్రేరితుడైనటువంటి రూపంతో నువ్వు ఉంటూ ఉండు. ఏనాడు కూడా సరస్వతీదేవిని అవమానించకు. అంటే నీ భార్యను నీకు ఒక శక్తిని ఇస్తున్నాను. ఈ శక్తిని ఎప్పుడైతే నువ్వు అవమానించావో నువ్వు నిస్తేజస్కుడు అవుతావు అంటే ఒక మాట చెప్పాడు. సరే, అంతేకాకుండా నీకు కొన్ని రకాల శక్తులతో ఇస్తున్నాను, వాటితో పాటు సృష్టి కార్యం నిర్వహించు. ఇలాగ చేస్తూ చేస్తూ నువ్వు అమితమైనటువంటి సృష్టికర్తగా వస్తావు కొంతకాలానికి అని చెప్పేసి అమ్మవారు బ్రహ్మదేవుణ్ణి ఆజ్ఞాపించింది. ఆ తర్వాత మరలా శంకరుణ్ణి చూసింది. ఏమయ్యా, నువ్వు రుద్రుడు అంటున్నావు, ఈశ్వరుడు అన్నారు, శంకరుడు అన్నారు, ఎన్ని పేర్లతో కూడా నువ్వు ఉంటున్నావు కనుక నీకు తమోగుణమైనటువంటి గుణాన్ని, నీకు ఈ రకమైనటువంటి తత్వాన్నంతటినీ కూడా నీకు ప్రసాదిస్తున్నాను. నువ్వు తమోగుణ భూయిష్టమైనటువంటి రూపాలతోటి అందరినీ కూడా ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళని లయం చేసే శక్తి అంటే తిరోగమన కార్యము. తిరోగమనం చేసేటువంటి విధానాన్ని నీకు ఇస్తున్నాను. అంటే నువ్వు లయకారుడివి. లీనయతీతి లయ, తనలో కలుపుకునేటువంటి లక్షణం శక్తి కలవాణ్ణి లయకారుడు అని చెప్పేసి అంటూ ఉంటాం. ఆ లయకారుడు ఎవరిక్కడ? పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వర నీకు ఈ రకమైనటువంటి దాని అంతటినీ కూడా ఇస్తుంది అంటే, మరి ఆ అంశ వస్తుంది కదా, ఆ అమ్మవారి యొక్క అంశ వస్తుంది కదా, పార్వతీ దగ్గరికి వచ్చింది కదా. తర్వాత వెంటనే ఆవిడ ఏమైందంటే, అవసరమైనప్పుడు నేను కూడా నిన్ను అనుగ్రహిస్తూ ఉంటూ ఉంటాను, నా సలహా కూడా నువ్వు పాటిస్తూ ఉండు అని చెప్పేసి చెప్పింది. అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరి సలహా ఒకరు పాటిస్తూ ఉండాలని చెప్పేసి ఒక అంతరార్థాన్ని మనం తీసుకుంటూ ఉండాలి. అంటే అది దేవకాలం నుంచి కూడా ఉంది. పార్వతీపురం అంటే ఒకరి మాట ఒకరు వింటూ ఉండాలి. అంటే భార్యాభర్తలు అన్న తర్వాత నువ్వు ఎక్కువ తక్కువ అనేటువంటి భావం కాకుండా వాళ్ళు చెప్పినా కొన్ని కార్యాలు వినాలి, కొన్ని చెప్పినప్పుడు వినాలి. అంటే దాంట్లో ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ విషయాలు చెప్పినా సరే వినాలి అని చెప్పేసి అన్నారు. మరొక విశేషం ఏంటంటే, వచ్చినటువంటి ధనాన్ని కూడా స్త్రీ చేత ఖర్చు పెట్టాలని చెప్పేసి కూడా శాస్త్రవాక్యం. ఇచ్చినటువంటి ధనాన్ని ఆ స్త్రీకి ఇవ్వాలట, అసలు ఆ ధర్మమే అది. ఆ స్త్రీకి ఇవ్వాలి, స్త్రీ చేతే ఖర్చు పెట్టించాలి, స్త్రీ చేత మొత్తం వ్యవహారం చేయాలి. అంటే ఆర్థిక భారాన్ని, అంటే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్, ఒక రకంగా చెప్పాలంటే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కి అధినేత్ర ఎవరంటే ఇంట్లో ఉండేటువంటి భార్యే. ఆవిడకి అప్పగిస్తే చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటుంది, సద్గుణాలతో ఉండేటువంటి విధానంగా చూస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో ఈ లోటుపాట్లన్నీ కూడా సవరించుకునేందుకోసం భర్త భార్య ఇద్దరు కూడా ఒక మాట మీద ఉంటూ ఉండు వ్యవహారాన్ని చేసుకునే విధంగా ఉండాలని చెప్పేసి ఉద్దేశ్యంతోనే అమ్మవారు ఇక్కడ ఏముందంటే, నేను కూడా నీకు సహాయం చేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు ఇబ్బంది ఏం పడద్దయ్యా అని చెప్పేసి అమ్మవారు అందుట. ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి భావనతో చెప్పేటప్పటికీ మరలా ఇంక అక్కడ ఆఖరిలో చిత్త చివరగా ఉన్నాడు మిగిలినటువంటి మహానుభావుడు, ఆయనే శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చింది. ఏమయ్యా, నారాయణ సోదరతుల్యుడు విను, నాకు సోదర స్వరూపమే,
అంతటి ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని నీకు ఇస్తున్నాను, నువ్వు స్థితికారకుడిగా ఆయన సృష్టి చేస్తాడు, ఈయనేమో తిరోగమన కార్యం లయకార్యం చేస్తాడు, నువ్వేమో స్థితికారకుడు, మొత్తం వీళ్ళందరినీ కూడా భరించి బాధ్యతగా చేసేటువంటి కార్యక్రమాన్ని నీకు అప్పగిస్తున్నాను అని అమ్మవారు పర ఈ నారాయణుని పిలిచి నీలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తిని కూడా నేను ప్రసాదిస్తున్నాను, నీకు ఒక శక్తిని ఇస్తున్నాను, ఆ శక్తే లక్ష్మీ. ఆ లక్ష్మీదేవిని ఎప్పుడూ కూడా నువ్వు అవమానించకు. ఆ శక్తులు, ఈ మూడు శక్తులు కూడా నా యొక్క లోపల నుంచి ఉత్పన్నమైనటువంటి అంశాలను మీకు ఇస్తున్నాను కనుక ఈ మూడు అంశాలతో మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా సృష్టి స్థితి లయ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోండి అని విశేషమైనటువంటి ఆ అమ్మవారు వీళ్ళకి గుణత్రయ విభాగం అనేటువంటి ఒక తత్వానంతటినీ కూడా తెలియజేస్తూ నా పంచమాత్రల యొక్క స్వరూపానంతటినీ కూడా నీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా వినండి అని చెప్పేసి అమ్మవారు వారికి తత్వాన్ని ఉపదేశం చేసింది. ఆ తత్వోపదేశమే చాలా జాగ్రత్తగా మనం తెలుసుకున్నట్లయితే అమ్మవారు ఏ రకంగా మనకి ఈ విశేషమైనటువంటి తత్వాన్ని తెలియజేస్తోంది, వాళ్ళ ముగ్గురికి కూడా ఇస్తోంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురికి కూడా అమ్మవారు తత్వోపదేశం చేసేటువంటి సందర్భం కూడా ఇక్కడ మనకి ప్రత్యక్షంగా చూడడం జరుగుతుంది. అందుకనే సత్వగుణము రజోగుణము తమోగుణము అనేటువంటి ఈ మూడు గుణాలతో వీళ్ళ ముగ్గురిని కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపాన్ని అంతటినీ కూడా చెప్పుకోవడం జరుగుతోంది. మరలా కొన్ని విషయాలు గురువుగారు వచ్చిన తర్వాత తెలియజేసుకుందాం. ంద్రామంతో మరుతో విష్ణురగ్ని మమాంతరిక్షమరస్తమ్యం పాద పదతాంగమే అస్మిన్ శ్రీరస్తు మయుదే బహూతి దైవ్యాహతారాభనిషంత పూర్వేరిష్టా శ్యామదనువా సుమేరా మమ యాని హం యాజూ సత్యామనసో మానిగాంగతమజ్జనాహం విశ్వే దేవాస అథ వాతామే ఈశ్వరుర్వేరునోకలిస్తే దేవాస ఇహ వేదయత్వం స్మహి ప్రజామాతనోభర్మాగతామ విశత సోమరాజన్ అన్యాంబ్రజునుతం పురస్తాదుగద్భో గోపా పరిపాహిరస్తం ప్రత్యంచో జంతు నిగుతః పునస్తే మైషాన్ చిత్తం ప్రబుధ వినేషతో దేవంశవితారమభిమాషాహం హిమయజ్ఞమశ్వినో భా బృహస్పతిర్దేవాః పాన్ధుగజమానన్యర్థా నో మహిషః శర్మ యజూంసదస్మిన్ను హవే పురోహోతః పురుక్షు స నః ప్రజాదై హర్యశ్వమృడయేంద్రమానో రేరుషోమాపరాదా సపత్నా అపతే భవంతింద్రాగ్నిభ్యామవబాధామహేతా అసవా రుద్రాదిత్యా ఉపరి స్పృశం రాజమక్రంజమింద్రమముతో హవామహే యోగోజిధ్వనజిదస్వజిద్యమన్నోజ్ఞం వేదుధస్వాస్య కుర్మా హరివో మేదినం త్వాజమగమయంతదేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రే సమోచ్చందోహానాథే నుర్వాగస్మాను పశుష్టు దయతు హిరంజవర్ణాం హరిణీం సువర్ణరజదస్రజా హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జా
जात वेदो लक्ष्मी मदपगामिनी हिरण्यम् इन्द्रियम् गामस्वम् पुरुषानहम् अश्वपूर्वाम् रथमध्याम् हस्तिनाथ प्रबोधिने देवीमुपह्वये श्रीर्मा देवी जुषताम् सोऽस्मिताम् हिरण्यप्राकारामार्तान् ज्वलन्तीम् तान् दर्पयन्ते स्थिताम् पद्मवर्णान्तामिहोपह्वये श्रियुम् चन्द्राम् प्रभासाञ्ज ज्वलन्तीं सृजन् लोके देवदुष्टामुदारा पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधि जातो वनस्पतिस्तव वृक्षाध बिल्वः तपसानुगन्तुमायान्तरायाश्च बाह्या लक्ष्मी पेतुमान् देवसखः कीर्तिश्च मनिना सह अस्मि राष्ट्रे अस्मिन् कीर्तिमृद्धिं ददातु मे सत्यपाशामलान् ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यः भूमसमृद्धिं च सर्वानुत मे गृहान् तु धाधर्षान् नित्यपुष्टाङ्गदेशने सर्वभूतानां तामिहो बह्वये श्रियं श्रेन्मे भजतो लक्ष्मीर्मे नश्यतु मनसः काममाकोदम्बा च सत्यमशेमहे रूपमन्नस्य मयि श्रीश्रयतां यशः तत्तमेन प्रजा भूता मयि सम्भवकर्तमा कुले मातरं पद्ममालिनी आपस्रजन्तु शृग्धानि जिक्ले तपस मे गृहे मातरं सृजं वासय मे कुले आर्द्रां पुष्करणे ष्टिं सुवर्णां हेममालिनीयां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह आर्द्रां यः करणीं यष्टिं पिङ्गलां पद्ममालिनीयां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां महावह जातवेदो लक्ष्मी मदपगामिनी हिरण्यं प्रभूतं गावो दास्योऽस्मान् विन्देयं पुरुषानहं सात्याय धाय विद्महे कन्यकुमार धीमहि दुर्गः प्रचोदयात् दुर्गादेव विजयी च विद्महे व्याघ्रवाहिन्यै च धीमहि देवीः प्रचोदयात् ब्रह्मस्वरूपमुदये मध्याह्ने तु महेश्वरः स्वयं विष्णुः तस्मै श्री मम सद्गुरवे नमः सत्पुरुषाय विद्महे दुर्गा पुत्राय धीमहि नागुरुः प्रचोदयात्
శ్రీ గురు భీష్మ నమః. అలాగా ఆ ముగ్గురు శక్తులకి కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురికి కూడా అమ్మవారు తన యొక్క విశేషాలన్నీ కూడా తెలియజేస్తూ మూడు రకాలైన రూపాలతోటి మహాలక్ష్మి అలాగే మహాకాళి మహాసరస్వతి ఏ రూపాలైతే మనం భావన చేస్తూ ఉంటూ ఉంటామో ఆ శక్తులని మూడు శక్తులను ఇస్తూ ఎప్పుడూ కూడా వీళ్ళని అవమానపరచవద్దు. అవమానపరిచినట్లయితే మీరు మీలో ఉండేటువంటి తేజస్సు కాస్త నశిస్తుంది, నిస్తేజస్కో బభూవతుహు అని చెప్పేసి అమ్మవారు అలా చెప్పేటప్పటికీ వాళ్ళ ముగ్గురు కూడా ఆ శక్తులను తీసుకుని అంతవరకు ఉండేటువంటి ఏ ప్రాంతం అయితే ఉందో ఆ ప్రాంతానంతటినీ కూడా తీసుకుని అమ్మవారు చెప్పేటువంటి ఆ సత్వగుణ ప్రధానము రజోగుణ ప్రధానము తమోగుణ ప్రధానమైనటువంటి ఆ శక్తులు ఆ మూడు రకాలైన లక్షణాలన్నీ కూడా తెలుసుకుని అమ్మ చెప్పినటువంటి దేవీతత్వం కూడా వాళ్ళు బాగా తెలుసుకున్నారు. అంటే ఈ సృష్టి అంతా కూడా నా చేతనే ఆవిర్భవించబడింది, అంత కృతమైనటువంటిది ఈ సృష్టి అనేటువంటిది లేదు, అందువల్ల ఈ సృష్టి కార్యం చేయడం కోసం బ్రహ్మ నువ్వు ఈ రకంగా సృష్టించు అని చెప్పేసి ఆ ముగ్గురికి కూడా ఈ రకమైనటువంటి సృష్టి స్థితి తిరోగమన కార్యం అదే లయ అని చెప్పేసి అంటూ ఉంటాం. అటువంటి వారందరికీ కూడా ఆ మూడు శక్తులతోటి ఇస్తూ మీరు జాగ్రత్తగా ఈ మూడు శక్తులని ఉపయోగించుకుని మీ కార్యక్రమాలు చేయండర్రా అని చెప్పేసి అమ్మవారు చెప్పి అక్కడ నుంచి నిష్క్రమిస్తే వీళ్ళు అంత క్రితం ఏ ప్రాంతానికైతే వచ్చారో అదే ప్రాంతంలో ఉన్నారో అక్కడ ఇంక ఏమీ కనపడలేదు. అదే వాళ్ళ లీల, అమ్మవారు లీల. అక్కడ అంతవరకు కూడా ఉండేటువంటి ఏ విమానం నుంచి అయితే వాళ్ళు దిగారో ఆ విమానము లేదు, ఆ విమానంలో కూర్చున్నటువంటి అమ్మవారు అక్కడ ఆవిడ లేరు, ఎవరూ లేకుండా చుట్టూ ఉండేటువంటి సుధా సముద్రం కానీ అలాగే ఉండేటువంటి వృక్షాలు కానీ ఇవేమీ లేకుండా ఉండేటప్పటికీ వాళ్ళ ముగ్గురు కూడా అనుకుని మనకమ్మ ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని ఇచ్చింది కనుక ఈ రోజు నుంచి కూడా మనం సృష్టి స్థితి తిరోగమన కార్యాలు చెయ్యాలని చెప్పేసి నిశ్చయించుకున్నారయ్యా, అలాగా మొత్తం ఈ సృష్టి కార్యం ప్రారంభమైందని చెప్పేసి సూత మహర్షి సౌనుకుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా చెప్పాడు. అంటే అమ్మవారి యొక్క లీలలు చాలా విచిత్రంగా ఉంటూ ఉంటాయి, అమ్మ యొక్క కారణం చేతనే కదా వీళ్ళందరూ కూడా విమానంలో ఆ మూడు లోకాలు తిరుగుతూ అసలైనటువంటి మనుద్వీపంలో ఉండేటువంటి అమ్మవారి దగ్గరికి వచ్చారు. ఈ లక్షణాలన్నీ కూడా చూసారా అమ్మవారి యొక్క లీల ఎలా ఉంటుందో అపారంగా ఉంటూ ఉంటుంది అని చెప్పేటప్పటికీ నాయన మహానుభావ నీ ద్వారానే సమస్త విజ్ఞానమంతా కూడా తెలుసుకుంటున్నాం, అందుకోసమే దేవీ కథలను వినాలనేటువంటి ఉత్సుకతో మేము ఉంటూ ఉంటున్నాము. అమ్మవారి యొక్క అనుగ్రహం చేత కేవలం అసంపూర్తిగా ఉచ్చారణ చేసినంత మాత్రానే తన యొక్క నామాన్ని అసంపూర్తిగా ఉచ్చారణ చేసినప్పుడు కూడా అనుగ్రహించింది కదా అమ్మవారు. అసలు కేవలంగా ఉండేటువంటి అమ్మవారి యొక్క వాగ్బీజం అనేటువంటి అక్షరాన్ని పూర్తిగా కుదరకుండా అస్పష్టంగా అస్పష్టతయా అస్పష్టంగా భావన మాత్రం చేత ఒక్కసారిగా అలా చేసినా కూడా అమ్మవారు అనుగ్రహించిందని చెప్పేసి అన్నారు. అటువంటి దేవీ కథ అంటే అమ్మవారు అనుగ్రహించింది, చిన్న పిల్లవాడిని అనుగ్రహించింది. ఆ చిన్నపిల్లవాడిని అనుగ్రహించినటువంటి వృత్తాంతం అంటే ఇంతవరకు కూడా నువ్వు నాకు ఈ బ్రహ్మాది దేవతలు సృష్టి కార్యం ప్రారంభించడానికి అమ్మవారు ఏ ఏ శక్తులు ఇచ్చిందో ఆ శక్తుల యొక్క లక్షణాలన్నీ కూడా చెప్పావు, చాలా సంతోషం. ఇంతవరకు కూడా సృష్టి ఎలా ప్రారంభమైందో మాకు తెలియలేదు, ఆ విశేషాలన్నీ చెప్పుకొచ్చావు, మధుకైన వృత్తాంతం చెప్పుకొచ్చావు. ఈ వృత్తాంతాలతో పాటుగా ఒక చిన్న పిల్లవాడిని అమ్మవారు ఎలాగ అనుగ్రహించింది అని చెప్పేసి అన్నాడు. అంటే దానికి దేవదత్తుడు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి వృత్తాంతం ఉందర్రా. చిన్నపిల్లవాడు అస్పష్టంగా పలిగినప్పటికీ కూడా అమ్మవారు అతన్ని చాలా అద్భుతంగా అనుగ్రహించింది, గొప్ప పండితున్నంతటినీ కూడా చేయగలిగింది, ఆ వృత్తాంతం చెబుతున్నాను అని చెబుతూ దేవదత్తుడు అని చెప్పేసి ఒక బ్రాహ్మణుడు ఆ దేవదత్తునికి బ్రాహ్మణుడు అనేక వేదాలు ఆయన చదువుకున్నటువంటి పండితుడు అటువంటి వార్లలో అతనికి చాలా రకాలైనటువంటి అన్ని యజ్ఞాలు చేశాడు యాగాలు చేశాడు ఎన్ని చేసినప్పటికీ కూడా సంతానము కలగలేదు అతనికి. ఆ సంతానము ఎలాగా కుదురుతుంది, ఎన్ని గ్రంథాలు చూసినా ఎన్ని రకాలైన చేసినప్పటికీ కూడా కుదరలేదు, ఎన్ని రకాలుగా ఆలోచన చేసినా సరే. ఒకనాడు ఒక మహర్షి చెప్పినటువంటి ప్రకారంగా నాయన పుత్రకామేష్ఠి అనేటువంటి
ఒక యజ్ఞం ఉంది, ఆ యజ్ఞాన్ని కనుక నువ్వు చేసినట్లయితే పుత్రేణ కామ్యతే ఇష్టి పుత్రకామేష్టి. మనం మామూలుగా పుత్రకామేష్టి యజ్ఞము అంటాం, ఇష్టి అంటేనే యజ్ఞం. పుత్రేణ కామ్యతే ఇష్టి అంటే పుత్రుడు కావాలని కోరికతో చేసేటువంటి యజ్ఞం. ఆ పుత్రకామేష్టి కనుక ఆచరణ చేసినట్లయితే నీకు మంచి పుత్రులు లభిస్తాడయ్యా అని చెప్పినప్పటికీ, అప్పుడు ఎవరెవరిని ఏ రకంగా తీసుకురావాలో ఆలోచన చేశాడు ఆయన. ఆ ఆలోచన చేసేటువంటి సందర్భంలో అక్కడ గోభిలుడు లోమశుడు అనేటువంటి మహర్షులు ఇద్దరిని కూడా రప్పించాడు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, యజ్ఞం చేయడంలో యజ్ఞం చేయించడంలో చాలా గొప్పవాళ్ళు వాళ్ళు, లోమశుడు గోభిలుడు అనేటువంటి ఆయన. వీళ్ళు ఉద్గాతగాను గాతగాను అధ్వర్యుడుగాను ఇలాగ కార్యక్రమాన్నంతటినీ కూడా నిర్వహణ చేస్తుంటే వాళ్ళతో ఒక మాట చెప్పాడు, నాయనలారా నేను పుత్రుడు కావాలనేటువంటి కోరికతోటి ఈ రకమైనటువంటి యజ్ఞాన్ని చేస్తున్నాను, మీరు శ్రద్ధగా నాకు ఈ యజ్ఞాన్ని చేసి పెట్టండి అని చెప్పేసినప్పటికీ, సరే అదంత భాగ్యం మేము చేస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా కూర్చున్నారు. దాంట్లో గోభిలుడు ఉద్గాత అయ్యాడు, ఆయనేమో ప్రస్రోత అయ్యాడు, లోమశుడేమో గాత అయ్యాడు, అధ్వర్యమో ఈయన వహిస్తున్నాడు. ఇలాగ హోమం జరుగుతోంది. హోమం జరుగుతూ ఉంటుంటే ఆయన చేసేటువంటి ఒక కార్యక్రమం ఏంటంటే సామవేదము. ఆయన గోభిలుడు అనేటువంటి మహర్షి సామవేదంలో మంచి దిట్ట, మంచి పాండిత్యం ఉన్నవాడు ఆయన. ఆయన మధ్యలో ఈ సామవేదం చేస్తూ చదువుతూ ఉన్నప్పుడు ఒక్కసారిగా ఊపిరి తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే చాలా కష్టమైనటువంటిది. ఋగ్వేదం యజుర్వేదం అన్నీ చదవచ్చు, కానీ సామవేదం వచ్చేటప్పటికీ అది సంగీత ప్రధానంగా ఉంటుంది కనుక దానికి గొక్క తిప్పుకోవాలి బాగా. అంచేత ఈయన ఏం చేశాడంటే ఆ వేదం చదువుతూ మధ్యలో ఒక్కసారి గొక్క తిప్పుకోవడం కోసం ఆగాడు. ఆగేటప్పటికీ వెంటనే ఆ దేవదత్తుడు అన్నాడు, స్వరభంగం చేశావు మూర్ఖ అని తిట్టాడు. ఈయనేమో ఏమీ తేతకని తెలిసినవాడు, అంటే ఈయన వేదం చదువుకున్నాడు కానీ ఆయన చదువుకున్నాడు, చదువుకున్నటువంటి వాళ్ళలో వేదము యొక్క తత్వం తెలియకుండా ఈయన ఏమన్నాడంటే స్వరభంగం చేశావు మూర్ఖ అని చెప్పేసి ఎప్పుడైతే తట్టడం జరిగిందో చాలా బాధపడ్డాట ఆయన. బాధపడి ఇదేమిటయ్యా నేను ఎక్కడ స్వరభంగం చేశాను, నాలో ఉండేటువంటి కొంచెం దాన్ని గొక్క తిప్పుకోవడం కోసం పక్కన ఆగాను అంటే లేదు లేదు నువ్వు స్వరభంగం చేశావు నువ్వు అని చెప్పి ఎప్పుడైతే అన్నం జరిగిందో నాకు కొంచెం బాధ కలిగి వెంటనే ఏ కార్యం చేత అయితే నువ్వు చేస్తున్నావో ఆ పుత్రుడు పుడతాడు కానీ మూర్ఖో భవతుతే పుత్ర, నీకు పుత్రుడు పుడతాడు కానీ వాడు నువ్వు అకారణంగా నువ్వు నన్ను తిట్టావు కదా మూర్ఖుడై పుడతాడు అని చెప్పేసి అన్నాడు. అనేటప్పటికీ వెంటనే సాక్షా నమస్కారం చేశాడు మహానుభావ. అంటే మరి ఎందుకుని ఎవరిని కూడా నిందించకూడదు, వచ్చినటువంటి బ్రహ్మలు కానీ ఆ బ్రహ్మత్వం వహించారు అంటే ఆయనలో ఎంతో గొప్ప సామర్థ్యం ఉంటూ ఉంటుంది, ఎంతో గొప్ప పాండిత్యం ఉంటూ ఉంటుంది. ఆ పాండిత్యాన్ని నమస్కారం చేయాలి, అంతే తప్ప బ్రహ్మగారిని దూషణ చేయడం కానీ తిరస్కరించడం కానీ అవమానం చేయడం కానీ ఇవేమీ కూడా ఎప్పుడూ కూడా చేయకూడదు. అందుకనే ఇన్ని రకాలైన తత్వాలంటే సాక్షాత్తు బ్రహ్మదేవుని యొక్క స్వరూపమే బ్రహ్మ అంటూ ఉంటారు. బ్రహ్మ అంటే బ్రహ్మగారు అంటే అర్థం ఏంటయ్యా అంటే సాక్షాత్తు అన్ని వేదాలు కూడా చదువుకున్నటువంటి ఒక స్ఫూర్తి ప్రదాయకమైన అటువంటి వారిని ఎప్పుడూ కూడా నిందించకూడదు. కానీ ఇక్కడ గోభిలుని ఎప్పుడైతే మూర్ఖుడు అని చేయడం జరిగిందో శాంత స్వభావత చిత్తకోపనాహ, ఎంతలో అయితే ప్రార్థన చేశాడో మహానుభావ నన్ను అనుగ్రహించవయ్యా నాకు పుత్రుడు పుట్టడం కోసం నేను యజ్ఞం చేస్తున్నాను, ఆ పుత్రుడు మళ్ళా ఈ మూర్ఖుడుగా పుట్టినట్లయితే నేను తట్టుకోలేను, అసలే మామూలుగా ఉండేటువంటి రోజులు కాదువి, ఈ మూర్ఖుడైన పుత్రుడిని నేనేమి చేసుకోను నన్ను అనుగ్రహించవయ్యా అని చెప్పేసి అంటే ఒక్కసారిగా ఆయన కోపాన్ని చల్లార్చుకున్నాడంటే శాంత స్వభావ కోపత. మహర్షులు ఎప్పుడూ కూడా కించిత్ క్షణ కోపనాహ, క్షణం మాత్రమే కోపం ఉంటుంది వాళ్ళకు, చాలా కోపం చాలా తక్కువగా ఉంటుంది. క్షణ కోపనాహ, క్షణం కాలం ఉండి వెంటనే సరేనయ్యా నువ్వు చెప్పిన ప్రకారంగా నేను సంతోషిస్తానులే, నీకు పుత్రుడు పుడతాడు, ఆ పుత్రుడు పుట్టిన తర్వాత కొంతకాలానికి అతడు పండితుడు అవుతాడులే అని చెప్పేసి ఆ యజ్ఞాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేశాడు. పూర్తి చేసిన తర్వాత బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి పుత్రుడు పుట్టాడు. ఆ పుత్రుడికి నామకరణం చేసుకున్నాడు ఉతజ్జుడు అనేటువంటి పేరు పెట్టుకున్నాడు. మొట్టమొదట ఉతజ్జుడు అనేటువంటి పేరు పెట్టాడు.
ఆ పేరు పెట్టిన తర్వాత వాడిని అల్లారముద్దుగా పెంచుకోవడం జరిగింది. కొంతకాలం అయిన తర్వాత కార్యక్రమాలు ఉపనయనాది కార్యక్రమాలన్నీ కూడా చేశాడు. వేదం చదువుకున్న పండితుడు కనుక అందరినీ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా రప్పించి వాళ్ళ ఆశీస్సులు ఇప్పించాడు. కానీ వాడి నోటంపడ మాత్రం అక్షరం పలకట్లేదు. ఏది మాట్లాడుతున్నప్పటికీ కూడా వాడికి మోగ భాష తప్ప మోగతనం తప్ప మరొకటి రావట్లేదు. ఎలాగా వీడిని ఈ రకంగా నిర్మిస్తూ చూసేటువంటి పరిస్థితి చూశాడు, ఆలోచన చేశాడు. ఆనాడు అనవసరంగా ఒక మహర్షిని, గోభులు అనేటువంటి మహర్షిని మూర్ఖుడని చెప్పేసి అని తిట్టడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి శాపమే కదా ఇది, ఎలాగా అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటుంటే బయట ఉండేటువంటి వారందరూ కూడా వీడికి మాటలు రావురా అని ఎక్కిరిపించారు. వీడిని చాలా రకాలుగా హేళన చేశారు, బాధ పెట్టారు. ఇంకా ఏమి చేయాలో తెలియక చాలా రకాలుగా బాధపడుతూ ఆ పుత్రుడు లోపలికి వస్తుంటే ఒక్కసారిగా ఈ భార్యాభర్తలిద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు, వీడి వలన మనకి అపకీర్తి అనేది ఎదురవుతోంది, వీడు మనకి పుట్టకపోయినా బాగుండేమో, వీడికి మోగతనం, వీడికి వేదం చెబుదాం అనుకున్నాను, గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేద్దాం అనుకున్నాను, వీడి నోటంపడ మాట రావట్లేదు, వీడు ఎలాగ తయారయ్యాడేమిటి అని చెప్పేసి అనేటప్పటికీ కించిత్ బాధ కలిగింది ఆ పుత్రుడికి, ఆ ఉతజ్యుడికి. బయట వాళ్ళు ఎలా అన్నా పర్వాలేదు, కానీ లోపల ఉన్నటువంటి తల్లిదండ్రులు తన గురించి ఎలాగ అనేటప్పటికీ మనస్సు చెవుక్కుమని ఇక్కడి నుంచి నేను ఉండకూడదని చెప్పేసి బయలుదేరి అరణ్యాలకి బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఒక ప్రసిద్ధమైనటువంటి ఒక ప్రాంతంలో గంగా తీరంలో కూర్చుని ఒక పర్ణశాల ఏర్పాటు చేసుకున్నాడు. ఒక పర్ణశాల ఏర్పాటు చేసుకుని ఎవరితోనూ మాట్లాడకుండా ఒక మౌనిగా అక్కడ కూర్చుని దొరికినటువంటి ఫలములు కాయలు ఏవైతే ఉన్నాయో వాటిని తింటూ కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వీడిని చూసి ఏదో మౌని అని చెప్పేసి మౌనంగా ఉంటాడు కనుక ఈయన మౌని అని చెప్పేసి పేరు పెట్టారు. ఎవరు ఏమడిగినప్పటికీ కూడా, ఏమడిగినా ఎంత చేసినప్పటికీ కూడా ఏమీ మాట్లాడలేదు. అలాగ ఉతజ్జుడుగా మారిన అతను కాస్త ఆ పేరు కాస్త మౌనిగా మార్చుకున్నాడు. అక్కడ కూర్చుని వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతోంది. ఇలాగ జరుగుతూ ఉంటుంటే ఒక ఆనందకరమైనటువంటి సందేహం ఇక్కడ కలుగుతోంది. ఇలాగ ఆలోచన చేస్తున్నాడు, ఇలాగ వెళ్ళిపోవాల్సిందేనా నా జీవితం, అసలు నాతో మాట్లాడేవారు ఎవరు లేరా, అసలు నాకు మాటలంటూ వస్తాయా, నేను మాట్లాడగలనా లేదా అని పరితపించాడు ఆ చిన్నపిల్లవాడు. అప్పుడు గొప్ప అనుగ్రహం కలిగింది. అనుగ్రహం కలిగేటప్పటికీ ఎలాగ జరిగిందో చూడండి ఒక్కసారి, భగవంతుని యొక్క లీలలు అలా ఉంటూ ఉంటాయి. మనం ఏదైనా సరే వనేరనే శత్రు జలాగ్ని మధ్య మహార్ణవే పర్వతమస్తకేవ సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని. మనం పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది కొంచెం రక్షించబడుతూ ఉంటుంది, రక్షిస్తూ ఉంటుందట మనల్ని ఎప్పుడైనా సరే. పెద్ద పెద్ద అరణ్యాల్లో వనే రనే శత్రు జలాగ్ని మధ్య మనం జట్టమైనటువంటి అరణ్యంలో ఉంటాం. ఆ అరణ్యంలో ఎటుకాని పరిస్థితిలో ఉంటూ ఉంటాం. ఎక్కడికైనా వెళ్ళిపోతుంటే ఏమి చేయలేని పరిస్థితి. ఆ పరిస్థితిలో మనల్ని రక్షించేది ఏమిటయ్యా అంటే, ఇంతటి గాఢాంధకారంగా ఉన్న అరణ్యంలో కూడా నిన్ను రక్షించేటువంటి గొప్ప లక్షణం ఏమిటయ్యా అంటే, నువ్వు ఎవరైనా రక్షంతి పుణ్యాన్ని పురాకృత అని, నువ్వు పూర్వజన్మలో ఎవరికైనా ఉపకారం చేసుంటే ఆ ఉపకారం తాలూకు యొక్క పుణ్య ఫలం ఏదైతే ఉందో అది మనల్ని రక్షిస్తూ ఉంటుందన్న. రని యుద్ధం జరుగుతున్నప్పుడు కానీ, శత్రు జల అగ్ని మధ్య జలంలో మునిగిపోతున్నప్పుడు కానీ చెప్పలేము ఆ పరిస్థితి రావచ్చు. అప్పుడు ఏదైనా సరే ఉన్నట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మనం రక్షించబడుతూ ఉంటూ ఉంటాం. దానికన్నా ముందుగా ఎవరికైనా సరే ఉపకారం చేయాలి. లోక సమస్త సుఖినో భవంతు, నేనే కాకుండా నా పక్కవాడు కూడా బాగుండాలి అన్న భావన మనలో ఉండాలి. వాళ్ళకు కూడా ఉపకారం జరగాలి, వాళ్ళకు కూడా మంచి జరుగుతూ ఉండాలి. అంతే తప్ప నేనే బాగుండాలి, నేనే చక్కగా ఉండాలి, నా పక్క ఉన్నవాడు ఎలా అయితే మనకేమిటి అని చెప్పేసి స్వార్థ బుద్ధితో ఉంటే అక్కడ భగవంతుడు మన వైపు చూడడు. ఎప్పుడూ కూడా ఉపకార స్వభావం చేసే వాళ్ళ వైపు భగవంతుడు చూస్తూ ఉంటాడు. మనలో మంచి లక్షణాలు సద్గుణాలు ఉన్నట్లయితే మనల్ని చూడడం జరుగుతుంది. అలాగే ఇక్కడ శత్రు జలాగ్ని మధ్య మహార్ణవే పర్వతమస్తకేవ, పెద్ద సముద్రంలో సుడిగుండంలో చిక్కుపోవచ్చు, పర్వతమస్తకేవా పెద్ద పర్వతం యొక్క చివరి భాగాన్ని ఉంచి వచ్చి ఉండిపోవచ్చు, సుప్తం ప్రమత్తం విషమస్థితం వా నిద్రపోతున్నా మెలకుగా ఉన్నా విషమస్థితిలో ఉన్నప్పటికీ కూడా నువ్వు ఏదైనా సరే ఒక ద్వారా మంచి పుణ్యకార్యం కనుక చేసినట్లయితే
రక్షంతి పుణ్యాని పురాకృతాని ఆ పుణ్యం ద్వారా రక్షించబడతావు. అందువలన ఇతను చేసినటువంటి పూర్వజన్మలో చేసిన కించిత్ ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలానికి గాను అక్కడ ఒక వనేచరుడు ఆ వనంలో తిరిగేటువంటి వనేచరుడు ఒక చక్కనైనటువంటి దాని అంతటినీ కూడా తీసుకొచ్చి ఒక వరాహాన్ని తరుముకుంటూ వచ్చాడు. ఆ తరుముకుంటూ వస్తున్నప్పుడు అతని చేతిలో ఉండేటువంటి బాణం ఏదైతే ఉందో ఆ బాణం కాస్త వరాహానికి తగిలింది, ఆ పంది కాస్త తగిలింది, అది రక్తం ఓడ్చుకుంటూ 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 ఇక్కడెక్కడైతే ఏ ఆశ్రమాన్ని ఏ కుటీరం ఏర్పాటు చేసుకున్నాడో ఉతజ్జుడు ఆ కుటీరం దగ్గరికి వచ్చి ఒక రకమైనటువంటి మూలుగు మూలుగుతోందిట అయ్యి 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 అని చెప్పేశాను. చాలా బాధతో మూలుగుతోంది. ఆ మూలుతోందని వాడు అంతక్రితం ఎప్పుడూ కూడా ఏ రకమైనటువంటి శబ్దాన్ని వినలేదు, ఏ శబ్దాన్ని ఉచ్చారణ చేయలేదు. ఆ చేయలేని సందర్భంలో వచ్చేటప్పటికీ ఈ అయ్యి అయ్యి అనేటువంటి శబ్దాన్ని ఎప్పుడైతే వరాహం చేస్తోందో దాన్ని విన్నాడో అప్రయత్నంగా వీడు కూడా ఇదేదో చాలా బాగుంది ధ్వని ఏమిటా అని చెప్పేసి ఆలకించాడు. ఆలకించేటప్పటికీ అది కాస్త అయ్యి అయ్యి అని చెప్పేసి వీడు కూడా చెప్పడం ప్రారంభించాడు. మాటలు రావు వాడికి. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాస్తు తమహం వందే పరమానందమాధవం. మూగవాడు చక్కగా మాట్లాడగలడు. పంగు అంటే కుంటివాడు. కుంటివాడు చక్కగా వేగంగా పరిగెడుతూ అదిగో కొండలన్నీ కూడా ఎక్కేస్తున్నట్ట. యత్ కృపాస్తు తమహం వందే, ఎవరి యొక్క కృపచేత పరమానంద మాధవం, పరమేశ్వరుని యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం చేతనే ఎవరికైనా సరే ఈ రకమైనటువంటి తత్వాన్ని కలుగు, అంటే అమ్మవారి యొక్క అనుగ్రహము, సద్గురువుల యొక్క అనుగ్రహము, అలాగే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే దేనైనా సరే మనం మోకం కరోతి వాచాలం. మోగవాడు మాట్లాడగలడు, కుంటివాడేమో పరిగెట్టుకుంటూ పర్వతాలు ఎక్కగలడు. ఈ రకమైనటువంటి భావన అంతా ఉండాలి. అలా ఇక్కడ ఈ పిల్లవాడు ఏం చేశాడంటే ఉతజ్జుడు కాస్త ఆ అయ్యం అనేటు అయ్యి అయ్యి అనేటువంటి ధ్వనిని చేసేటప్పటికీ కొంతసేపటికి వాడు అక్కడికి వచ్చాడు. వనేచరుడు వచ్చాడు. ఆ వనేచరుడు వచ్చేటప్పటికీ ఏమయ్యా ఇక్కడ ఎవరైనా సరే నేను ఇలా కొట్టగా వచ్చినటువంటి వరాహాన్ని చూసావా నువ్వేమైనా అని చెప్పేసి అంటే రక్తబుధారులు కనబడుతున్నాయి, ఇలాగా ఇక్కడికే దాక్కున్నట్టుగా కనిపిస్తోంది, ఇలా వెళ్ళడం చూసావా అని చెప్పేసి అంటే మరి ఏం చేయాలో తెలియని పరిస్థితి. ధర్మ సంకటంలో పడిపోయాడు. ధర్మ సంకటంలో పడ్డాడు. ఏం చెయ్యాలి, ఇంతవరకు ఎవరికీ కూడా ఏ రకమైనటువంటి మాట నేను చెప్పలేదు, మాట చెప్పలేదు, ఎవరితోనూ కూడా మాట్లాడలేదు, ఇప్పుడేమో ఇలాగ కనుక చెప్పినట్లయితే ఏం పరిస్థితి, ఒకవేళ నేను వెళ్ళిందని చెబితే, ఒకవేళ నేను వెళ్ళిందని చెప్పినట్లయితే ఆ పందిని వీడు చంపేస్తాడు, అందువలన నాకు అసత్య దోషం వస్తుంది, అసత్య దోషం వస్తుంది, నేను నన్ను అందరూ కూడా సత్యవ్రతుడేనే అని చెప్పేసి అంటున్నారు, సత్యవ్రతుడే అంటున్నారు నన్ను అందరూ కూడా. అటువంటిది నేను అసత్య దోషంలోకి వెళ్లకుండా ఉండాలి అంటే నేను ఒకవేళ చెప్పినట్లయితే వీడు పందిని చంపేస్తాడు, చెప్పకపోతే చెప్పలేదని చెప్పేసి అసత్య దోషం నాకు వస్తుంది, ఇప్పుడు ఎలాగా అని ధర్మ సంకటంలో పడ్డాడు. ధర్మాన్ని కనుక మనం మర్చిపోకుండా ఉన్నట్లయితే ధర్మం రక్షతి రక్షిత అంటూ ఉంటాం కనుక, ధర్మాన్ని రక్షిస్తే తద్వారా మనం రక్షించబడుతూ ఉంటాం కనుక, ధర్మంగా నిలబడితే మార్గం భగవంతుడే చూపిస్తాడు మనకి. ఆ ధర్మ మార్గాన్ని భగవంతుడు చూపిస్తాడు, ఏదో మార్గంగా చూపిస్తాడు. అంటే ఇక్కడ ఏమన్నాడంటే ఇంతవరకు కూడా లేనటువంటి మాటలన్నీ కూడా ఒక్కసారిగా అతని వెంపడే వచ్చేసేయండి. అయ్యి అయ్యి అని చెప్పేసి ఎప్పుడైతే అనడం జరిగిందో అమ్మవారి యొక్క అనుగ్రహం కొంత కలిగింది అతనికి. అసలు మామూలుగా ఉండేటువంటి అక్షరం అయ్యం అనేటువంటిది వాగ్బీజం. ఆ వాగ్బీజ అక్షరంలో పూర్ణానుస్వారాన్ని తప్పించి ఆ పంది చేసినటువంటి ధ్వనిని అయ్యి అని చెప్పేసి అర్థ సంపుటితో పలికిన కారణం చేతనే అమ్మవారు అనుగ్రహించేసింది. కావలసింది ఏమిటయ్యా అంటే ధర్మంగా వీడు సత్యంగా ఉన్నాడు, ధార్మికంగా ఉన్నాడు, సత్యంగా ఎవరు ఏం చెప్పినా సరే ఏమీ ఉండట్లేదు, అబద్ధం ఆడట్లేదు, అసత్యం ఆడట్లేదు, సత్యవ్రతంగా ఉన్నాడు కనుక ఆ సత్యానికి అమ్మవారు మెచ్చుకుంది. సత్యానుసారిణి లక్ష్మీ కీర్తి త్యాగానుసారిణి అర్ధానుసారిణి విద్యా బుద్ధి కర్మానుసారిణి. మన వాళ్ళు అంటూ ఉంటారు కదా, బుద్ధిని అనుసరించి కర్మను అనుసరించి బుద్ధి ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు. సత్యాన్ని అనుసరించి లక్ష్మీదేవి ఉంటూ ఉంటుంది. మన సత్యవాక్పాలన కనుక ఉన్నట్లయితే
మనలో కనుక సత్యాన్ని కనుక వాదించగలిగినట్లయితే సత్య వ్రతం కలిగి ఉన్నట్లయితే ధర్మము దానంతరు అదే వస్తుంది. అక్కడ భగవంతుడు నిలబడతారు కనుక వెంటనే ఏమందంటే అన్నాడంటే వీడు ఏమయ్యా ఎందుకు నన్ను ఇలా బాధపడతావు, యా పశ్యతి నసా బ్రూతే యా బ్రూతే సా నపశ్యతి అహో వ్యాధ స్వకార్యార్థిం కిం పృచ్ఛసి పునఃపునః. ఏమయ్యా ఎందువల్ల నన్ను ఇలా బాధపడతావు, ఏదైతే చూస్తోందో దానికి చెప్పడం చేత కాదు. ఎంత అందంగా చెప్పిందో చూడండి అమ్మవారు, యా పశ్యతి నసాబ్రూతే చూసేది నేత్రం దానికి చెప్పడం చేత కాదు. అంటే ఎలాగ ధర్మం వచ్చిందో ఒక్కసారి చూస్తే అది అమ్మవారి యొక్క వైభవం. అంటే ఎలా వచ్చింది ఈ మాట అంటే కేవలం అసంపూర్తిగా అస్పష్టంగా ఉచ్చారణ చేసినంత మాత్రాన్నే అమ్మవారు అనుగ్రహించేసింది. యా బ్రూతే సా నపశ్యతి ఏదైతే చెబుతోందో చెప్పేదేమిటి నోరు దానికి చూడడం చేత కాదు. మరి ఈ రెండూ కూడా నాకు చేత కాదయ్యా, అహో వ్యాధ స్వకార్యార్థిన్ కిం పృచ్ఛసి పునఃపునః. మళ్ళా మళ్ళా అడుగుతావేంటయ్యా, వేరే చోట ఇంకోటే వేట చూసుకో నువ్వు నా దగ్గరికి రావద్దు అని చెప్పేసి అనేప్పటికీ అప్రయత్నంగా మాట వచ్చింది. అప్రయత్నంగా మాట వచ్చేప్పటికీ చాలా ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి నేనేమిటి ఇలా మాట్లాడుతున్నాను అని ఆలోచన చేసేప్పటికి ఇదంతా కూడా జగన్మాత యొక్క అద్భుతమైన లీల. అలాగే వాల్మీకి మహర్షి కూడా అప్రయత్నంగానే శ్లోకం వచ్చింది ఆయన శోకత్వాత్ శోకమే శ్లోక రూపంగా వచ్చింది. ఆయన చాలా బాధపడ్డాడు, ఆ క్రౌంచ పక్షుల యొక్క జంటని జంటలో ఒక పక్షిని అలాగా చంపడం చూసి విలవిలబడుతూ ఒక పక్షి తిరుగుతూ ఉంటుంటే ఆ హృదయము చాంచల్యమైపోయింది. చాలా బాధపడుతూ ఆ శ్లోక ఆ శోకం వచ్చింది. ఆ శోకంతోనే ఆయన ఆలోచన చేశాడు, ఏమిటి ఎందుకు ఇలా జరిగింది. ఆ శోకమే కారుణ్యం వచ్చింది. ఆ కారుణ్యం చేస్తే అప్రయత్నంగా ఆయనకి అంతవరకు కూడా ఆయన పొట్టలో జ్ఞానం కలిగింది కనుక ఆయనకి వల్మీకం అంటే పొట్ట పొట్టలో జ్ఞానం కలిగింది కనుక ఆయన వాల్మీకి అన్నారు. వల్మీకాత్ జాయతే ఇది వాల్మీకి అని చెప్పేసి అన్నారు. కనుక ఆ పొట్టలో జ్ఞానోదయం జరిగింది. భరద్వాజాది మహర్షులందరినీ కూడా వెంటబట్టుకుని సరయూ నదీ తీరానికి స్నానం చేయడానికి తమసా నదీ తీరానికి స్నానం చేయడానికి వెళుతూ ఉంటుంటే ఒక బోయవాడు పక్షుల జంటను కొట్టడం ఏమిటి, ఆ పక్షుల జంటలో ఒక పక్షి కింద పడి ప్రాణాలు విడిస్తే మరొక పక్షి దాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ చాలా బాధపడుతూ ఉంటుంటే ఆ దృశ్యాన్ని చూశాడు. అది శోకమే శ్లోకంగా ఎప్పుడైతే మారిచిందో దాని నుంచే మొత్తం ఈ రామాయణ కావ్య మహాకావ్యానికి నాంది పలికిందన్నాడు. మా నిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీశమాహ యత్ క్రౌంచమిథునాదేకం అవధి కామమోహితం. ఓ నిషాదుడా, నిషాద అంటే ఓ బోయవాడా, నువ్వు ఆనందంగా ఉండేటువంటి క్రౌంచ పక్షుల జంటలో ఒక పక్షిని చంపిన కారణం చేత నీకు శాశ్వతమైనటువంటి కీర్తి నశింతుపోదువుగాక, అంటే నువ్వు మరణిద్దువుగాక అని చెప్పేశాడు. అసలు ఏమిటి ఎందుకోసం ఇలా వచ్చింది, అప్రయత్నంగా ఏం రావచ్చింది, ఇలాగ రావడం ఏమిటి. ఆ శ్లోకానికి అంటే మహర్షి పలికినటువంటి వాక్యము వెంటనే అక్కడ జరిగిపోయింది. ఋషీణాం పునరాద్యానాం వాచమర్థోనుధావతి, వాక్కును అనుసరించి అర్థం ప్రయాణం చేస్తూ ఉంటుందట. అలాగ ఈ ప్రయాణం చేసే వెంటనే వాడు మరణించింది. అంటే అప్రయత్నంగా ఒక శ్లోకం కారుణ్యంతో వాల్మీకి మహర్షికి వస్తే ఇక్కడ అప్రయత్నంగా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత లీలా విభూతి చేత అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఈయన ఈ శ్లోకం చెప్పగలిగాడు. అంతటి మోగవాడు, మాటలు రానివాడు ఒక్కసారికి ఇలా చెప్పేటప్పటికీ చాలా ఆనందపడడం జరిగింది. ఏమిటి పరిస్థితి అని చెప్పేసి అనుకున్నాడు. వెంటనే ఆనాడు తను తండ్రి ఏమైతే అనుకున్నాడో మరలా పుత్రుడు ఉత్తమోత్తముడు అవుతాడయ్యా మంచి పాండిత్యం వస్తుంది అని చెప్పేటప్పటికీ వెంటనే ఎక్కడ ఉన్నాడో వెతుక్కుంటూ వచ్చి ఆ పుత్రుని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ కౌగిలించుకుని, నాయన నువ్వు ఈ రోజు నుంచి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత గొప్ప ప్రసాదాన్ని నువ్వు నాకు, అందువలన నీ యొక్క అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం చేత మరింత పాండిత్యాన్ని నువ్వు సంపాదించగలవయ్యా అని చెప్పేసి అమ్మవారి యొక్క లీలలని అదిగా కొండేటువంటి గోభిలుడు మొదలైనటువంటి లోమశుడు వీళ్ళందరూ కూడా ఇంద్రసభలో ప్రస్తావన చేశారు. అంటే ఇలాగ జరిగింది మాకు, అప్రయత్నంగా పలికినప్పటికీ కూడా ఉత్తమోత్తమైనటువంటి అమ్మవారి యొక్క దర్శనం ఆ పిల్లవానికి రావడం జరిగింది. అటువంటిది సత్యవ్రత ఉపాఖ్యానం కనుక ఈ సత్యవ్రతని కనుక పక్కక తప్పుకోకుండా ఎవరైతే సత్యం మీద నిలబడుతూ ఉంటారో సత్యవాక్యం మీద నిలబడుతుంటారు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం ప్రియం,
ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన. ఇది మన సనాతన ధర్మం, మనం ఈ ధర్మం మీదే ఉంటూ ఉండాలన్నారు. ఇది సత్యం బ్రూయాత్, సత్యాన్ని పలకాలి. ప్రియం బ్రూయాత్, ఆ సత్యం ఎలా ఉండాలంటే ప్రియం ఇష్టమైన దాన్ని మనం పలకాలి తప్ప నా బ్రూయా సత్యమ ప్రియం. సత్యం అనేది ఎంత అప్రియమైనప్పటికీ కూడా నా బ్రూయాత్ మనం పలకూడదు. ఇది కత్తి మీద సాము లాంటిదండి సత్యం పలకడం అనేటువంటిది. అందుకనే హరిశ్చంద్రుడు సత్య మా హరిశ్చంద్రుడైన, కానీ తర్వాత సత్యం మీద నిలబడి సత్య హరిశ్చంద్రుడయ్యాడు. మరి ఈయన అంతక్రితం ఉతజ్జుడు అనే పేరు పెట్టుకున్నాడు, మౌని అని చెప్పేసి అన్నాడు, తర్వాత ఏమో సత్యవ్రతుడు అయ్యాడు. ఎందువల్ల అయ్యాడు? సత్యమే వ్రతంగా కలిగిన వాడు కనుక. ఇంకా తప్ప ఇంకా సత్యాన్ని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరని ఉద్దేశంతో ఆ సోత మహర్షుల వారు శౌనకాదులందరికీ కూడా, నాయన ఇది సత్యం మీద నిలబడితే ఉండేటువంటి గొప్పతనం అంతటినీ కూడా చెప్పవచ్చాడు. ప్రియంచ నా అనృతం బ్రూయాత్ ఏషధర్మ సనాతన. ప్రియంచ నా అనృతం, అనృతం అంటే అసత్యం, అబద్ధం. ప్రియమైనప్పటికీ కూడా అబద్ధాన్ని మనం పలకూడదట. అందుకనే సత్యం మాట్లాడడం అంటే సత్యం అనేటువంటిది చాలా ఒక గొప్ప వ్రతంగా ఉండాలి, సత్యవాక్ పాలన చేయాలి. అలాగ చేసినటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రమూర్తి కనుకనే ఆయన పితృవాక్య పరిపాలకుడయ్యాడు, సత్యం మీద నిలబడ్డాడు, అన్ని అందరికీ కూడా ఆదర్శవంతుడయ్యాడు, ఆదర్శ పురుషుడయ్యాడు. తర్వాత రామో విగ్రహవాన్ ధర్మ, ఆయన విగ్రహం రామమే, రాముడే సాక్షాత్తు ధర్మస్వరూపమైనటువంటి విగ్రహత్వం గలవాడు. అటువంటి మహానుభావుడు ఆ రకమైన రామచంద్రమూర్తి ఉంటే ఈ దేవీ భాగవతంలో ఈ తృతీయ స్కంధంలో మనం చెప్పుకునేటువంటి ఘట్టంలో ఈ అమ్మవారి యొక్క లీల చేత ఐం అనేటువంటిది వాగ్బీజం కనుక, అందుకనే ఐం హ్రీం శ్రీం అంటూ ఉంటాం. ఐంకారం సరస్వతి, శ్రీంకారం లక్ష్మీదేవి, మధ్యలో హ్రీంకారం అమ్మవారు, కామరాజ బీజం అంటూ ఉంటారు. అంటే వాగ్బీజము, లక్ష్మీ బీజము, కామరాజ బీజం. అందుకనే అయంకారం వాణి సరస్వతుల మధ్యన ఉండేటువంటి లక్ష్మి సరస్వతుల మధ్యన ఉంటుంది కనుక అమ్మవారు సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. ఐం హ్రీం శ్రీం ఈ మూడు రకాలైనటువంటి తత్వాలు మనం తెలుసుకోగలిగితే దాంట్లోనే సత్వగుణము, రజోగుణము, తమోగుణము ఉంటూ ఉంటుంది. అలా మూడు రకాలైన తేజస్సులు ఇవ్వడం జరిగింది. తద్వారానే సృష్టి కార్యాన్ని బ్రహ్మ, అలాగే లయకార్యం తిరోగమన కార్యాన్ని పరమేశ్వరుడు, స్థితికర్తగా శ్రీ మహావిష్ణువు ముగ్గురిని కూడా నియమించింది, వారి వారి శక్తులకు ఇచ్చింది. వాళ్ళకి ఆయా లోకాలు కూడా ప్రసాదించి సత్యలోకం, కైలాసం, వైకుంఠం మూడుని ప్రసాదించి అమ్మవారు అనుగ్రహించింది. అలాగా అదొక ఘట్టం. ఇదిగో ఈ సత్యవ్రతన యొక్క ఉపాఖ్యానం, అలాగే వ్యాసమహర్షి యొక్క విశిష్టత, ఇవన్నీ కూడా సద్గురుల యొక్క ఆశీస్సులతోటి, అమ్మవారి యొక్క ఆశీస్సులతోటి చెప్పుకోవడం జరిగింది ఈ రోజున. అందువలన ఈ వ్యాసులు పుత్రుడైనటువంటి సుఖబ్రహ్మ అక్కడికి బయలుదేరి మిథిలా నగరానికి జనక మహారాజు దగ్గరికి వెళ్ళి సమస్త విద్యలు నేర్చుకోవడం కోసం అక్కడికి వెళ్ళడం, సాంసారికమైనటువంటి బంధం ఏది గొప్పదయ్యా అని చెప్పేసి తెలుసుకోవడం కోసం అక్కడికి వెళ్ళాడు. అలాగే సత్యవ్రతని యొక్క ఉపాఖ్యానంలో అప్రయత్నంగా పలిగినప్పటికీ కూడా ఐం అనేటువంటి దాన్ని ఐకారం అంటే మనకు తెలుసు కనుక, మనకు తెలుసు కనుక మనం పూర్తిగా అహంకారంతోనే పలుకుతాం. ఒకవేళ పలకకూడని అంటే పలకనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు మాత్రం అప్రయత్నంగా పలికినప్పటికీ కూడా అమ్మవారు సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి ఆఖ్యానాన్ని దేవీ భాగవతంలో వ్యాస భగవానుల వారు మనకు అందించడం జరిగింది. అటువంటి దాన్ని సద్గురుల యొక్క ఆశీస్సులతోటి ఈరోజు ఈ ప్రవచనం అమ్మవారి యొక్క అనుగ్రహం చేత సంపూర్ణమైన అనుగ్రహాన్ని అంతటిని అమ్మవారు ప్రసంతాలని చెప్పేసి ఈ వాక్ పుష్పాన్ని గురువుగారు అమ్మవారి యొక్క పాదాల యందు సమర్పిస్తూ ఈరోజుకి స్వస్తి చేసుకుందాం.
పూజమైనటువంటి ఈ దసరా నవరాత్రోత్సవాల్లో ఈ రోజునే నాలుగో రోజుగా మనం ఇక్కడంతా సద్గురు సన్నిధిలో కూర్చుని ఉన్నాం. ఇది మానవుని యొక్క జీవిత ప్రమాణాన్ని చూసుకున్నట్టయితే ఎన్ని క్షణాలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటలు దైవం కోసం మనం వెచ్చించాము అనేది చూసుకున్నట్టయితే అదే మన నిజమైనటువంటి ఆయు ప్రమాణంగా తప్ప మిగిలింది కాదు. అది ముఖ్యంగా చూసినట్టయితే సామీప్యం, సారూప్యం, సాలోక్యం, సాయుధ్యం ఈ నాలుగు చెప్తారు. మనం ఎప్పుడైతే దైవత్వంలోకి ప్రవేశించాలి, దైవాన్ని అన్వేషించాలి, దైవత్వాన్ని అనుభవించాలనే భావన మానవుల్లో కలుగుతుంది, అది ఉత్తమమైన జన్మ. మిగిలినంత ముందు ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ అవన్నీ కూడా సోపానాలే, కానీ అవి పరమార్థాలు కాదు. ఎప్పుడైతే మనం దైవత్వాన్ని తెలుసుకోవాలి అనే జిజ్ఞాస మనలో మొదలవుతుందో అదే మన జీవితకాలానికి నాంది అంటే మొట్టమొదట అని మనం అనుకోవచ్చు. బాల్యం అంతా ఆటలతో గడిచిపోతుంది, యవ్వనం అంతా కోరికలతోటి గడిచిపోతుంది. కౌమార్యం అంటే ఆశాపాశలు, సంపాదన మీద దాని మీద ఉంటుంది. వృద్ధాప్యం వచ్చేటప్పటికి కదలలేని స్థితిలో, మనం నడవలేని స్థితిలో మనం ఏం చేయడానికి కూడా మన శరీరం మనకు సహకరించదు. అలాంటి సమయంలో
దేవుని స్మరిద్దాంలే, ఇప్పుడే తొందర అని అనుకోకూడదు. బాల్యం నుంచి మనం చేయవలసిన కార్యాలు కూడా మనం చేస్తుండాలి. ముఖ్యంగా మనం వాళ్ళ చెప్పుకొని వచ్చినట్టే 7వ సంవత్సరం 8వ సంవత్సరం వచ్చేటట్టుగా మనకు ఉపనయనం చేసి మనని ద్విజులు చేస్తారు, అంటే 2వ జన్మ మనకిస్తారు. 7వ సంవత్సరంలోనే అయినట్టయితే అది శక్తివంతం అయినటువంటి గ్రహణ శక్తి కలిగి ఉంటుంది. ఆ 7వ సంవత్సరం 8వ సంవత్సరం బాల్యం అంతా కూడా ఉత్తమమైన గ్రహణ శక్తి. ఏదైనా చూపించేటప్పటికల్లా దాన్ని వళ్ళకు పోయేటటువంటి తత్వం ఉంటుంది. అలాంటి సమయంలోనే విద్యాభ్యాసం చేయాలి. ఆ విద్యాభ్యాసం అనేది ఒక పుష్కర కాలం, అంటే 12 సంవత్సరాలు మనం విద్యాభ్యాసం చేసినట్టయితే మనకి ఒక విధమైనటువంటి డిగ్రీ వస్తుంది. అలాంటి సమయాలన్నీ మనకి జీవితంలో గణించినట్టయితే కొన్ని రోజులు మాత్రమే అవుతుంది మన ఆయు ప్రమాణం. 70 సంవత్సరాలు బతికాను, 80 సంవత్సరాలు బతికాను, 100 సంవత్సరాలు బతికాను. మా తాతమ్మ గారు చిన్నప్పుడే బతికిందండి, రైలు మార్గం వేసేటట్టు మా వాళ్ళు చూశారండి అంటారు. అవేం కాదు, కానీ దైవత్వంలో ఎన్ని క్షణాలు అయితే మనం జీవించగలుగుతామో, ఎన్ని క్షణాలు అయితే మనం మనగలుగుతామో, మన మనసును నిలుపుకోగలుగుతామో, అదే మన నిజమైనటువంటి జీవితం. ముఖ్యంగా ఒకసారి ఈ విష్ణుమూర్తి ఉత్తానభద్రుడి కుమారుడైనటువంటి ధ్రువుడికి 5 సంవత్సరాల ప్రాయంలోనే అతను తపస్సు చేసుకున్నట్టయితే ఆయన విష్ణుమూర్తికి అనిపించి, నాయన నువ్వు చాలా ఉత్తమ చరిత్ర, నీకు ఒక లోకాన్ని సృష్టిస్తున్నాను, నీ తాలూకు భక్తి శ్రద్ధలకు నేను మెచ్చి నీకు ఒక లోకాన్ని సృష్టించి ఇస్తాను అని, ధ్రువలోకం అని ఒక లోకం ఆయనకు సృష్టించి సుస్థిరంగా ఈవేళ కూడా అక్కడ ప్రకాశించిన ఆయన ఆ చంద్రార్కం ప్రకాశించు అని చెప్పి వరమిస్తాడు. ఈవేళ కూడా మనం సాయంత్రం చూసినట్టయితే మొట్టమొదటిగా దేదీప్యమానంగా వెలిగేటటువంటి ధ్రువ నక్షత్రం మనకే కనపడుతుంది పశ్చిమ దిశలో. ఇది అతను చేసినటువంటి తపస్సుకి. అది ఎప్పుడైతే జరిగిందో చాలామందికి కొంచెం ఈర్ష్యాసూయులు సహజం కాబట్టి అప్పుడు ఆ కాలంలో ఉన్న మహాములందరికీ ఏటే ఈయన 5 ఏళ్ళు లేదు ఈ కుర్రాడికి, ఇతనికి వాడు ఎప్పుడు ప్రార్థించాడు, ఎప్పుడు పలకరించాడు, ఆటోమేటిక్గా విష్ణుమూర్తి వచ్చేసి తనను తీసుకేసి ఆశీర్వదించేసి తనకు ధ్రువలోకం అనేది ఒక లోకం సృష్టించి ఇచ్చేసాడు. మనం చేసిన పాపం ఏంటి, వాడు చేసిన పుణ్యం ఏంటి, ఎన్నాళ్ళ బట్టి జపం చేసేసాం, గడ్డాలు అప్పుడు పీచు కట్టేసి తల్లమేమో ఇదైపోయి ఏమిటి మనకి అని చెప్పి ఈ ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్న వచ్చేటప్పటికి అందరికంటే ముందుగా మనం ఎవరైనా తగువులు పెట్టేవారు ఉన్నారంటే నారదుడు. కాబట్టి నారదుడు అన్నట్టయితే రాయబారి అంబాసిడర్, వారి కబుర్లు వీరికి, వీరి కబుర్లు వారికి మోస్తూ అక్కడక్కడ ఇక్కడక్కడ చక్కబెడుతూ అవసరమైతే మేము లిటిగేషన్ పెట్టి కొంచెం యుద్ధాల కలహాలు చేస్తూ ఉంటాడు. ఆ నారదుడు వస్తుంటే నారదుని అడుగుతారు, ఏమండి విష్ణుమూర్తి కూడా ఇంత పక్షపాతం మనికిరాదు, అందరినీ సమానంగా చూడాలి, కానీ నాలబడి తపస్సు చేస్తున్నా మాకు ఎవరికి కనీసం కూడా కనపడలేదు, వాడికి ప్రత్యక్షం అవడం ఏంటి, వాడికి ధ్రువలోకం అనేది లోకాన్ని సృష్టించి అతన్ని చిరస్థాయిగా ఉండాలని చెప్పి ఆశీర్వదించారు, ఈ పక్షపాతం ఏమిటి అని అడుగుతారు. సరే కంగారు పడకండి, అయినా ఒక విషయం ఉంది మీకు తెలియంది, నేను చెప్తున్నా వినండి. ఇతను మీకన్నా ఎక్కువ తపస్సు చేశాడు, ఇతను పూర్వకాలంలో పూర్వజన్మలో ఇతను మీకన్నా ఎక్కువ తపస్సు చేసి చేసి ఆయన పరమేశ్వరుడి తాలూకు అనుగ్రహం కోసం ప్రయత్నించినా ప్రార్థించినా అవ్వకపోతే ఇంకా అతను విసిగి వేసారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా నాకు ఈ జీవితం ఎందుకు, నీ ఈశ్వరుడు కనపడకపోతే నా బతుకు ఎందుకు అని చెప్పి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ అక్కడ చిన్న పొరపాటు ఏంటంటే మరి కొద్ది గడియల్లో అతనికి విష్ణుమూర్తి ప్రత్యక్షమే వరాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు, కానీ వీడు ఆ విరహాన్ని ఆ సమయాన్ని తట్టుకోలేక ఆ ఎడబాటును తట్టుకోలేక ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న కారణంగా ఆ కొద్ది క్షణాల తాలూకు ఆ పాపం మిగిలిపోయింది కాబట్టి, ఆ జీవితం మిగిలిపోయింది కాబట్టి ఈ సమయంలో ఈయన ఇలాగ ఈ రాజుగారికి కొడుకై పుట్టడం, చవితల చేత తన బాధలు పడ్డి ఇవన్నీ జరిగాయి. అంతేగాని ఈయన చిన్నతనంలోనే ఈయనకు వచ్చేసింది ఇది అని అనుకోవద్దు. ఏదైనా మనం ఒక విద్య నేర్చుకున్నట్టయితే ఈవేళ ఈ క్లాసులో వేస్తే ఈ క్లాసులో సరిపోతుంది, నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పటికి ఇది ఉండదు. ఈ ఆధ్యాత్మిక విద్య అనేది అలా కాదు. ఇప్పుడు మనం ఏదైనా బీకామ్ చదివాం, ఆ బీకామ్ వెళ్తే బీకామ్ తోడైపోతుంది, మళ్ళీ బీఎస్సీ చదవాలనుకుంటే మళ్ళీ బీఎస్సీ నుంచి మొదలెట్టాలి.
కానీ ఈ ఆధ్యాత్మిక విద్య ఈ ఆత్మవిద్య అనేది ఎలా ఉంటుందంటే ఈ జన్మలో ఎక్కడైతే మనం ఆగిపోతామో మరు జన్మలోనూ ఈ కర్మ పరిపాలనను అనుభవించడం కోసం అక్కడ నుంచి మళ్ళీ మన ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమవుతుంది చూడండి చిన్న చిన్న పిల్లలు కూడా ఇదవుతూ ఉంటారు సత్యసాయి బాబా చరిత్ర మనం చూసుకున్నట్టయితే చిన్న పిల్లాడు స్కూల్లో చదువుతున్న పిల్లాడు ఆ ప్రయత్నంగా ఏదో తేలుకుంటుందని ఇవన్నీ కారణాలు ఇవన్నీ యథార్థాలు కాదు ఇవన్నీ ఒక మాయాకల్పితంగా మనకి చూపించడం కోసం అవుతూ ఉంటాయి తప్ప చిన్న మబ్బుతెరలు విడిపోతే ఎలా జరుగుతుందో అలా జరుగుతుంటాయి అక్కడి నుంచి ఆ తేలుకుంటున్న తర్వాత వారికి గత జన్మలో చేసుకున్నటువంటి ఈ సాధన అవన్నీ ఫలించి ఆయన అనేక రకాలైనటువంటి మహత్తులు మహిమలో చేసి ఈ ప్రపంచంలో ఎంతో ప్రసిద్ధి చెందారు ఎన్నో కోట్ల మంది ఆయన శిష్యులు ఉన్నారు ఎన్నో కోట్ల మంది తరించారు తరింపజేస్తున్నారు తరిస్తారు అది ఏంటంటే ఈ జన్మలో చేసుకున్న పుణ్యం ఇక్కడతో ఆగిపోతుంది నాకు రాలేదు నాకు చేసేలేదు నేను 50 సంవత్సరాలు బట్టి చేశాను 60 సంవత్సరాలు బట్టి చేశాను మనం లెక్కలేసుకోవడానికి తప్ప కానీ ఇవన్నీ మనకి డైరీలో రాయబడుతూనే ఉంటాయి మనకి అది ఎవరిది చిత్రగుప్తుడు రాస్తూనే ఉంటాడు అంటారు చూడండి ఛాయారూపంలో మన వెనకాలే ఉంటాడు చిత్రగుప్తుడు కానీ అంతకన్నా దగ్గర కూడా ఉంటుంది మన మరణం కూడాను మన నీడకన్నా కూడా మనకి మన చావు దగ్గరగానే ఉంటుంది అంటే కన్ను మూస్తే మరణం కన్ను తెరిస్తే జన్మం ఈ మయాన్ని ఉండేటటువంటి మన నీడకన్నా కూడా ఈ మృత్యు మనకు సమీపంలోనే ఉంటుంది కానీ చూసుకుంటే అంతకన్నా దగ్గరగా దైవం ఉంటాడు ఈ విషయం మాత్రం మనం వాడి చూడండి పొద్దుట మా సోదరుడు సమయాజులు పాడాడు ఏంటి చూపులో నిలిపి లోచూపు చూసి అంటే లోపలికి చూడమన్నాడు చూసే చూపు కాదు చూపులో చూపు నిలిపి లోచూపు చూసి తానెవరో తెలుసుకోమంటాడు మనం ధ్యానం చేసేటప్పుడు కూడా మనం ఏం చేసినా మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే మనం ధ్యానం చేసేటప్పుడు కూడా మనం కళ్ళు మూసుకుని మన మనసు నిర్మలంగా అట్టి పెట్టుకుని మనం చూసినట్టయితే ఆ చీకటి 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 ఏవో రంగులు కదులుతూ ఉంటాయి ఏదో కదులుతూ ఉంటుంది కానీ అందులో ఒక్కసారి మాత్రం సూది మన అంత ఒక బిందువు కనబడుతుంది సూది మనంత బిందువు కనబడుతుంది ఆ బిందువు కనబడి అది ఒక్కసారి బ్లాస్ట్ అయితే ఈ పాలభాగం అంతా కూడా ఆంచి తేజస్సు నిండిపోతుంది ఆ తేజస్సు నిండిపోయినప్పుడు మనకు మనం తెలియం ఒళ్ళు గగురు పొడుస్తుంది మనం సృహ తప్పు పడిపోతాం అలాంటి పరిస్థితుల్లో శబ్దం కూడా వస్తుంది ఎందుకు చెప్తున్నానంటే శబ్దము తేజస్సు తేజస్వరం ఈ రెండు ఒకటే శబ్దము దహన కారణమైతే తేజస్సు ఆత్మపార్కంలో ఉంటుంది ఈ శబ్దము తేజస్సు రెండు ఒకేసారి జనిస్తాయి ఈ జనించినప్పుడు చూడండి మనకి పిడుగుపడే సమయంలో మొట్టమొదటగా మెరుపు మనకు గోచరం అవుతుంది మెరుపు గోచరం అయిన తర్వాత ఒక 40 సెకండ్లకి ఒక నిమిషం లోపల పిడుగుపడిన శబ్దం వినబడుతుంది అంటే ఈ రెండింటికి తేజస్సు అనేది డైరెక్ట్గా మన కంటికి కనబడుతుంది ఈ శబ్దం అనేది గాల్లో తరంగాలు తరంగాలు తరంగాల్లో వచ్చి అది మనకి చెవులకు వినబడుతుంది అంటే తేజస్సు శబ్దం రెండు ఒకటే ఈ రెండిటి ఎక్కడ ఉన్నాయి ఓంకారంలో ఉన్నాయి ఈ రెండు కూడా ఓంకారంలో ఉన్నాయి ఓంకారంలో అగ్నితత్వం ఉంది ఓంకారంలో ప్రకృతి దేహతత్వం ఉంది ఈ రెండు కలిస్తేనే మనం ఈ మనమని తెలియడం కోసం మన అనేక సర్మలు ఎత్తి 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 ఇక్కడికి వచ్చాం ఇది మనం నిన్నే అనుకున్నాం ఇది మనకి 7వ జన్మ 8వ జన్మ అని అంటే ఒక గురువును తెలుసుకుని గురువు సన్నిధిని మనం చేరే ఉన్నట్టయితే మనం అంచి మనలో వచ్చాం పొద్దుట సోమేశ్వరరావు కూడా పాడాడు ఇదే మనకి ఆఖరి జన్మ ఎస్ అతను తెలిసిపోయినా తెలియకపోయినా ఎలా చేసినా ఏం చేసినా ఇది మనకి అంతిమ జన్మే తప్ప ఇది మనకి మళ్ళీ వెనక్కి వెళ్తాం మళ్ళీ ఒకటి క్లాసులో చదువుతాం అని మనం అనుకోకర్లేదు ఒకవేళ కర్మవశాత్తు శరీరం విడిచిపెట్టవలసి వచ్చినా దీని తర్వాత కార్యక్రమం సాగించడం ఉంటాం తప్ప మళ్ళీ తిరుగు మించేసి మళ్ళీ పాపాల పొట్టులోకి మనం వెళ్ళవలసిన పని ఉండదు ఇది మనం గమనించుకుని మనకిచ్చిన అవకాశాన్ని మనం పొందిన కానీ అందరికంటే
ఈ ప్రపంచంలో అనేక రకాల ప్రాణులు ఉన్నాయి అన్నిటిలోనూ కూడా ఒక్క మానవుడికే ఆలోచన వివేచన ఉంటుంది మానసికమైనటువంటి శక్తి స్వతంత్రత ఉంటుంది దేవుణ్ణి కూడా నువ్వు ఎవరు అని ప్రశ్నించేటటువంటి అహంకారం ఉంటుంది దేవుణ్ణి గమనించి అన్ని విడిచిపెట్టి ఆత్మతో లయమయ్యే శక్తి ఉంటుంది అది ఏంటంటే ఇది బ్యాలెన్స్ జ్ఞాన మార్గం కూడా చాలా ప్రమాదమైంది అని చెప్పాను అన్నిటికంటే జ్ఞాన మార్గం కూడా చాలా ప్రమాదమైంది దేవుడు వస్తే నువ్వు ఎవరు నువ్వు నిజమేనా అవునా కాదా నాకు రుజువు ఏంటి అని ప్రశ్నించే అది అహంకారం ఉంటుంది అజ్ఞానం ఉంటుంది జ్ఞానంలో అజ్ఞానం అంతర్భూతమై ఉంటుంది అలా ప్రశ్నిస్తాం అలా కాదు ఆ వివేకం వల్ల మనం పని చేసినట్టయితే ఇక్కడ చూడండి బుద్ధుడు నిన్న మొన్న కూడా చెప్పారు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక్క పది నిమిషాలు ఆలోచించండి రా అన్నారు ఎక్కువ చెప్పలేదు చిన్న మాట అయిపోయారు చేసే పనులు ఒక్క పది నిమిషాలు ఆలోచించి అప్పుడు మీకు ఏది నిజమైతే అది చెయ్యండి అంటే లోపల జడ్జి చేసేటటువంటి దైవం మనలో ఉన్నాడు మనం అతను వివేకవంతుడు అతనికి మన సమస్య చెప్పినట్టయితే మనం ఏం చేయాలనేది ఆటోమేటిక్గా లోపల మనకే తెలుస్తుంది ఇప్పుడు ధర్మత్రాసు అనేది మనలోనే ఉంది ఇది నిజం ఇది అబద్ధం ఇది కరెక్టు అది కరెక్ట్ కాదు ఇది ఇలాగా అది అలాగే మనలో తెలిసిపోతూనే ఉంటుంది కానీ మనం దాన్ని బేస్ అవ్వలేము ఆ బేస్ అవ్వడానికి మనకు సహాయం చేసే వ్యక్తి ఎవరంటే గురువు మాత్రమే గురుబుద్ధి విశిష్టత పరబుద్ధి వినాశక ఇది మనం మర్చిపోకూడదు ఈ పరబుద్ధి ఎప్పుడైతే వెళ్ళామో నిన్న చెప్పుకున్నాం విషం తాగితే మనిషి చచ్చిపోతాడు నో ప్రాబ్లం అక్కడితో చరిత్ర అయిపోతుంది కానీ ఈ పరబుద్ధి వల్ల విషతుల్యమైనటువంటి ఒక మాట వాడి చెవిలో కనుక ప్రవేశించినట్టయితే వాడు నాశనమైపోవడం కాకుండా వాడు కనపడ్డ వాళ్ళందరినీ నాశనం చేసేస్తాడు ఎంచేత ఈ తప్పు మాట ఎప్పుడైతే వాడి మనసులో పాతుకొల్పోయాడో ఇంకా అక్కడి నుంచి వాడి అహరాహం గ్రహించిపోతూనే ఉంటాడు అది నిజమా రాదా అనేది ఆలోచించడు వాడు ఎలా చెప్పి ఈ శాస్త్రి గారు ఇలా అన్నాడు అని అంటారు అంతే అప్పటిదాకా మిత్రత్వం శాస్త్రి గారు శత్రువు అయిపోతాడు ఆయన ఏ క్రియేట్ చేసినా మామూలుగా మనకి వ్యతిరేకంగా కనపడుతుంది ఆయన ఏ మాట మాట్లాడినా మనం ఏదో తిడుతున్నట్టు కానీ ఇది మనిషి ఎప్పుడైతే వృత్తి ప్రవృత్తి చిత్తవృత్తి అన్నీ మారిపోయి వాడు మాడు ఏమైపోతాడంటే నాశనం అయిపోతాడు దాని ద్వారా ఏంటి ఇలాగ దుర్మార్గంగా ఆలోచించి ఆలోచించి ఆలోచించినప్పుడు ఆ శాస్త్రి గారి తాలూకు దోషాలు పాపాలు ఎన్నైతే ఉన్నాయో అకారణంగా ఆయన అంటున్నాడు కాబట్టి ఆయన తలబోస్తున్నాడు కాబట్టి అవన్నీ వీడు స్వీకరించి ఆయన తేలిగ్గా ఉంటాడు ఈయన సుఖంగా ఉంటాడు శాస్త్రి గారు వీడు బాధపడతాడు ఇంకా ఆ సంస్కారాలన్నీ తీసుకుంటున్నాడు ఆయన అంటున్నాడు అనవసరంగా వాణి తిట్టి వీణి తిట్టి వీణి తిట్టి వాణి తిట్టితే వాళ్ళలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి దోషాలు మనం భరించవలసి ఉంటుంది అంటే మనల్ని తిట్టేవాడు మనకి కుక్క సబ్బులు అంటాడు ఈ సబ్బు దోగుతుంటే మన ఒంటి మీద ఉండే దుమ్ము దూళ్ళు ఎలాగైతే పోతూ ఉంటుందో ఎవరైనా మనం తిడుతుంటే ఆహా వీడు మంచి సోపు దొరికాడు నాకు జాగ్రత్తగా మనం శుభ్రం చేస్తున్నాడు అనుకోండి తప్ప వాడిని నువ్వు నన్ను తిడతావా అని చెప్పి వాడి మీద ఫైటింగ్కి వెళ్ళొద్దు అది కూడా గురువుగారు రెండు మాటల్లో చెప్పారు నువ్వు ఎదురుకుండా తిడితే నేను పట్టించుకోండిరా నువ్వు వెనకాల తిడితే నాకు వినపడవాను చూడు ఎంత ఎంత చక్కగా చెప్పారు ఎంత సున్నితంగా చెప్పారు నువ్వు ఏం చేసినా నువ్వేమన్నా నాకేం సంబంధం లేదు పట్టించుకోవట్లేదు నువ్వు వెనకాల తిడితే నాకు వినపడవు ఎదురుగుండా తిట్టింది పట్టించుకోరు వెనకాల ఉన్నది మనం వినపడవు అంటే నీ దోషణ భోషణలు ఏవి కూడా నాకు సంబంధం లేదు అంటే చిన్న మాట ఇది మనకు చూసేది ఏంటంటే చిన్న మాటే కానీ దాని అర్థం మాత్రం ఎంతో ఉంది అందరినీ ఇప్పుడు ఎందుకంటే ప్రపంచం మొత్తం అంతా కూడా రాగద్వేషమయమై అందరినీ ఒకళ్ళొకళ్ళు ఒకళ్ళొకళ్ళు అనవసరంగా పని ఉన్నా లేకపోయినా కారణం ఉన్నా లేకపోయినా ఏదో రూపేణా ఒకరినొకరు విమర్శించుకుంటూ వారి తాలూకు సంస్కారాలన్నీ పొంది 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 ఈ స్థితి వచ్చాం ఇది మనం తెలిసి ఇంక చెయ్యొద్దు మనం తెలిసి చేయొద్దు ఇంకొక మాట చెప్పారు వసుదైక కుటుంబం రా అన్నారు మీరు ఎవరు మీ కులం ఏమిటి మీరేమిటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏ ప్రాంతం మీరు ధనికుల పేదవాళ్ళ ఏమి చూసుకోకండి నా దగ్గర ఎలా కూర్చున్నారో సంఘంలో కూడా అలాగే జీవించండి అని అన్నారు అంటే సంఘంలో కూడా మనం ఎలాగ ఉన్నట్టయితే అందరమయ అనే ఒక మిత్రత్వం ఉంటుంది మనం ఎప్పుడైతే మనం ఏదో మన జ్యోతి మన మామూలుగా
దుర్గా మన ఇది అది అని మనం ఎలాగ పెడుతూ ఉంటామో అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా మిగిలిన వాళ్ళు కూడా మనతో చేరతారు కానీ మనం ఎవరితో చేరం. కారణం ఏంటంటే మనకు తెలిసిపోయింది సబ్జెక్ట్ అయితే మనకు తెలిసింది ఇది ఎలా పెడితే మనం ఈ మార్గంలో పెడతాం అలా పెడితే ఆ మార్గంలో పెడతాం అని తెలిసినప్పుడు మనం మారం. మనం మారకుండా మన కార్యక్రమాలు మనం మామూలుగా మనం చేసుకుంటూ వెళ్తుంటే మీ ఇంటి పక్క ఆడు ఉంటాడు ఆయన భక్తుడు.